మానవ కదలికలపై ప్రభుత్వపు డేగకన్ను ఎప్పుడు ఉంటుంది మనుషుల కదలికలపై నడవడికపై దీని కొరకు ఒక ప్రత్యేక వ్యవస్థే ప్రతి ప్రభుత్వంలోనూ పనిచేస్తూ ఉంటుంది దీన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని అంటూ ఉంటారు నిఘా వ్యవస్థ లేక గూఢచారి వ్యవస్థ అని చెప్పొచ్చు మనుషులు ప్రవర్తనలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వస్తున్నారు ఎవరెవరితో కలుస్తున్నారు ఇటువంటి నిఘా పెట్టుంచుతుంది ప్రభుత్వం ప్రత్యేకంగా కొందరి మీద ముఖ్యంగా కొందరి మీద ఆ కొందరు ఎవరంటే కొన్ని ప్రత్యేక వ్యవస్థలలో పనిచేస్తున్న వాళ్ళు ఉదాహరణకు భారతదేశ అంతరిక్ష పరిశోధనశాల ఉంది లేకపోతే రాకెట్లను పంపించే ఇస్రో అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏదో ఉంటుంది కదా దానిలో పనిచేసే వారి గురించి వారి కదలికల మీద నిఘా పెడతారు ఎందుకంటే విషయాలు ఏమైనా బయటికి చేరవేసేస్తున్నారా ప్రయోగాలకు సంబంధించిన విషయాలు ఏమైనా లీక్ చేస్తున్నారా గతంలో కూడా దీనికి సంబంధించి కొన్ని గొడవలు జరగటం అంతరిక్ష పరిశోధన సంస్థ అధ్యక్షుడే శ్రీలంకకు చెందినటువంటి ఒక శాస్త్రవేత్తతో సంబంధం పెట్టుకుని దానిలో పనిచేసి ఆవిడతోటే సంబంధం పెట్టుకోగా ఆవిడ నెమ్మదిగా ఇతని నుండి దేశ రహస్యాలు వంటివన్నీ సేకరించడం శ్రీలంక చేరవేయటం ఇవన్నీ జరిగాయి సో ఆ విషయం బయటపడిపోయింది ఇటువంటివి చాలా దేశాల్లో జరుగుతూ ఉంటాయి మనకు తెలుసు కాబట్టి కొందరి కదలికలపై నిఘా అవసరం అలాగే సమాజంలో రౌడీ షీటర్లుగా పేరు పొందిన వాళ్ళు ఉంటారు స్మగ్లర్లు ఉంటారు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉంటారు నేర స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు వీరి మీద పోలీసులు ఎప్పుడూ నిఘా పెట్టి ఉంచుతారు అలాగే దొంగలు ఉంటారు ఏదైనా దొంగతనం కేసులో దొరికిన తర్వాత వాడు రెండు మూడు సార్లు కనుక దాన్ని పునరావృతం చేస్తే వాడి మీద రౌడీ షీటరో లేకపోతే మరొకటి ఏదో కేసు ఓపెన్ చేసి వాడి మీద కన్నేసి ఉంచుతారు వారానికి ఒకసారన్నా వాడిని పిలిపించటం ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు డబ్బులు ఎలా వస్తున్నావు ఎలా తింటున్నావు నీ కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నావు ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు కారణం ఏంటంటే దొంగతన స్వభావం కలిగిన వాడు వీడు కాబట్టి వీడి మీద కన్నేసి ఉంచాలి అలాగే బోర్డర్లలో కూడా బోర్డర్లలో దేశ సరిహద్దుల్లో కూడా శత్రు దేశాల కదలికలు ఏమైనా ఉన్నవేమో అని ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి శత్రు దేశాల నుండి మన దేశాల్లోనికి ఎవరైనా వస్తున్నారేమో అని కనిపెట్టడానికి లేదా అవతలి దేశాలలో మన దేశానికి వ్యతిరేకంగా ఏమైనా కుట్రలు జరుగుతున్నావేమో అని తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యేక సంస్థలు పనిచేస్తూ ఉంటాయి భారతదేశంలో దీన్ని రా అని పిలుస్తారు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అని చాలా మంది అధికారులు చాలా రహస్యంగా ఈ కార్యకలాపాలన్నీ జరిగించి ప్రతి ఒక్కరి కదలికలను కలిపెడుతూ ఉంటారు చూడండి ఉగ్ర కుట్ర భగ్నం అంటాడు ఢిల్లీలో ఉగ్రవాదులు బాంబు దాడులు జరిగించబోయారు కానీ ఆ కుట్రను పోలీసు వర్గాలు భగ్నం చేశాయి నిర్వీర్యం చేశాయి అంటారు మరి జరగలేదు కదా అసలు వీడికి ఎలా తెలిసింది అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడూ కూడా కనిపెడుతూ ఉంటుంది ఫోన్లో జరుగుతున్నటువంటి సంభాషణలు వింటూ ఉంటారు కంప్యూటర్లో చేస్తున్నటువంటి చాటింగ్లను మొబైల్లో జరుగుతున్నటువంటి చాటింగ్లను వీటన్నిటిని కూడా వాళ్ళు పరిశీలిస్తూ గమనిస్తూ ఉంటారు అన్నమాట ఒకవేళ కోడింగ్ ద్వారా కూడా ఏదైనా సమాచారం అటు ఇటు చేరవేయబడుతున్నదా అన్నదాన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఎక్కడ జరుగుతోంది ఎలా జరుగుతోంది అన్న సమాచారాన్ని అంతటిని వాళ్ళు చేజిక్కించుకుని వారి మీద కాపు కాసి ఒక్కసారిగా వారిని పట్టుకుని అరెస్ట్ చేయడాన్ని మనం చాలాసార్లు చూస్తుంటాం లెబనాన్ లోని ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఒక ఇంట్లో కూర్చుని తన పని తాను చేసుకుంటున్న ఒక వ్యక్తిని అమెరికాకు చెందిన ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు లెబనాన్ వచ్చి అరెస్ట్ చేశారు అతడు ఏం చేస్తున్నాడంటే ఇంటర్నెట్ ద్వారా చూసుకుంటూ అమెరికాలోని భూగర్భ రహదారుల్లో బాంబులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట చూసుకుంటున్నాడన్ని ఎక్కడ పెట్టాలి ఎక్కడ చేయాలి బాంబులు ఎక్కడ దొరుకుతాయి దాన్ని ఎలా తయారు చేయాలి ఇవన్నీ కూడా అతడు ఇంటర్నెట్లోనే సెర్చ్ చేసుకుంటూ ఆ సమాచారాన్ని అంతటిని కూడా గ్యాదర్ చేసుకుంటున్నాడు అయితే వీడు ఎక్కడో లెబనాన్లో కూర్చుని చేసుకుంటున్న పనిని అమెరికాలో ఉన్న నిఘా వ్యవస్థ వాళ్ళు తెలుసుకోగలిగారు ఆలోచించండి అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పనితనం అన్నమాట మొత్తానికి ముట్టు చెప్పుడు కాకుండా ఎఫ్బిఐ వాళ్ళు వచ్చారు అనే సంగతి కూడా లెబనాన్ వాళ్ళకి తెలియనివ్వకుండా వాళ్ళు అత్యంత రహస్యంగా వచ్చి అతను అరెస్ట్ చేసిన తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టారు నిఘా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుందంటే దేవుని పిల్లారా
అలాగే మన గ్రామాల్లో కూడా మనకు తెలియకుండా మన మీద నిఘా ఉంటుంది. పట్టణాల్లో మనకు తెలియకుండా మన మీద నిఘా ఉంటుంది. పెద్దలు ఎవరైనా ఉన్నారు అంటే, అనగా ఒక ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, లేదా ఒక ఎంపీ ఉన్నాడు, అతడి మీద నిఘా ఉంటుంది. ఎందుకు నిఘా ఉంటుంది? అతడిని ఎవరైనా చంపే ప్రయత్నం చేస్తున్నారా? నక్సల్స్ కదలికల మీద ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. వాళ్ళు పెట్టే మందు పాత్రలను పోలీసులు వెళ్ళి నిర్వీర్యం చేస్తుంటారు. ఎలా వాళ్ళకి తెలిసింది అంటే, తెలిసింది ఎక్కడో ఒక కొండ మార్గంలో కార్లు కూడా సరిగ్గా వెళ్ళలేని ఒక రహదారిలో వాళ్ళు బాంబును అమురుస్తారు. అక్కడ వాళ్ళు ఎందుకు పెట్టారు అంటే, ఆ దారిలో ఒకడు వచ్చి ప్రయాణాలు సాగించే అవకాశం ఉంది కాబట్టి సరిగ్గా అతడు వచ్చినప్పుడు ఆ బాంబు పేల్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ మందు పాత్రలను ఏర్పాటు చేస్తారు. అయితే దీన్నంతటినీ వాళ్ళు వాకీ టాకీల ద్వారా మాట్లాడుకోవటం, లేకపోతే ఇతరత్ర అనేక పరికరాల ద్వారా మాట్లాడుకోవటం, ఇవన్నీ కూడా టెక్నాలజీ సహాయంతో గ్రహించి ఇటువంటి వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తుంటారు. ఆలోచించండి. కాబట్టి మనుషుల మీద నిఘా ఉంచటం, వారిని చాలా జాగ్రత్తగా పట్టుకోవటం, పట్టుకుని వారు చేసినటువంటి లేక వారు చేస్తున్నటువంటి కుట్రకు తగిన శిక్ష విధించటం మనం చూస్తుంటాం. నిరంతరం ప్రతి దేశంలోనూ జరుగుతున్నది ఇది. దేవుని పిల్లారా, మరి ఒక మనిషి మరొక మనిషి ప్రవర్తనను నియంత్రించడానికి లేక తెలుసుకోవడానికి నిఘా పెట్టినప్పుడు మనుషులు మంచివాళ్ళు కాదు అనే సంగతి తెలిసినటువంటి దేవుడు మన మీద నిఘా పెట్టడా, మన మీద నిఘా ఉంచడా, మన మీద ఆయన డేగ కన్ను వేయడా. డేగ కన్ను ఏంటో తెలుసు కదండి మీకు. డేగ కన్ను అంటే అత్యంత శక్తివంతమైన కన్నులు, లెన్సెస్ కలిగినది డేగ కన్ను. ఎక్కడి నుంచి చూస్తుందండి? ఎక్కడి నుంచో చూస్తుందండి డేగ. భూమి మీద ఉన్న కోడి పిల్ల కనబడుతుంది దానికి. కొన్ని కిలోమీటర్లు పై వరకు ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది డేగ. మేఘాలకు పైన సంచరిస్తుంటుంది. ఆకాశం నిర్మలంగా ఉంటే అక్కడి నుంచి దానికి కింద ఉన్నది కనబడుతుందంటే, ఈ రోజునటువంటి పవర్ఫుల్ లెన్సెస్ కూడా డేగ కంటి ముందు పనికిరావు అన్నమాట. డేగకున్నటువంటి లెన్సెస్ ముందు అంత శక్తివంతంగా దాని నేత్రాన్ని తయారు చేశాడు దేవుడు. అందుకే డేగ కన్ను అంటారు. అటువంటి డేగ కన్ను అంటే అది మనల్ని చూస్తుంటే మనకు తెలియదు కానీ చూస్తుంటుంది. అలా దేవుడు కూడా డేగ కన్ను వేశాడు మనుషుల మీద. ఏంటి, దేవుడు కూడా చూస్తాడా? దేవుడు కూడా కనిపెడతాడా? దేవుడు కూడా నిఘా పెడతాడా? ఎందుకు పెట్టాలి? మన బిడ్డల మీద మనం ఎప్పుడైనా నిఘా పెట్టామా? మెసేజ్ వచ్చింది, టింగ్ మనకు సౌండ్ వచ్చింది. అప్పటి వరకు ఆడుకుంటున్న పిల్ల ఫోన్ పట్టుకుని పెరట్లోకి వెళ్ళింది. వెంటనే మనకు అనుమానం వస్తుంది, ఎందుకు ఫోన్ పట్టుకుని ఈ మధ్య పెరట్లోకి వెళ్ళి మాట్లాడుతుంది? అక్కడి నుంచి చాట్ చేస్తుంది. మళ్ళీ ఎవరన్నట్టు మామూలుగా పెద్ద వెళ్ళాలి, అసలు చూద్దాం ఏం జరుగుతుంది. మళ్ళీ మెసేజ్ ఫోనో జస్ట్ రింగ్ అవడం, మిస్ కాల్ అవడం ఏదో జరుగుతుంది. అప్పుడు మళ్ళీ కుర్రాడు ఫోన్ పట్టుకుని నెమ్మదిగా ఈ బాత్రూంలోకి వెళ్ళి కూసుకొసలాడుతుంటాడు. ఏంటి ఇప్పుడు బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు అని అనుమానం వస్తుంది తల్లికో తండ్రికో. అంటే ఏదో జరుగుతుంది, వీడి మీద ఒక కన్ను వేసి ఉంచాలి. అప్పుడు ఏం చేస్తాడు తండ్రి? వీడు కాలేజీ కన్నా బయలుదేరుతాడు కదా తండ్రి, వీడికన్నా ముందు వెళ్ళిపోయి ఎక్కడన్నా కాపు కాస్తాడు అసలు వీడు ఏం చేస్తున్నాడా అని. లేదా స్కూల్లోనో కాలేజీలోనో అవర్స్ జరుగుతుండగా సడన్గా వెళ్తాడు. వెళ్ళి ఒకసారి మా అబ్బాయిని పంపించండి. మీ అబ్బాయి వెళ్ళి రాలేదండి అంటారు. ఎంత ఒకటే అన్నమాట, వీడికి అర్థమైపోతుంది. మీ అమ్మాయి రావట్లేదండి 2 రోజుల నుంచి అంటారు. కానీ ఇది స్కూల్ కన్నా బయలుదేరుతుంది, కాలేజ్ కన్నా బయలుదేరుతుంది, కానీ కాలేజ్కు వెళ్ళలేదు అనగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పుడు పార్కులన్నీ వెతికితే ఏ పార్కులోనూ ఉంటుంది. ఎందుకు మనిషి ఇలా వ్యవహరిస్తున్నాడు? మనుషుల మీద అనుమానం. ఎందుకు? ప్రవర్తన సరైనది కాదు కాబట్టి. మరి దేవుడు మానవుల మీద నిఘా పెడతాడా? దేవుడు కూడా కనిపెడుతుంటాడా? నిఘా ఉంచడం అంటే ఏమిటండి? కనిపెట్టడం, కదలికలను కనిపెట్టడము. దేవుడు కూడా నిఘా పెడతాడా అంటే పెడతాడు. దేవుడు కూడా కనిపెడుతూ ఉంటాడు. ఏడు దేవుడు కూడా కనిపెడతాడా? కనిపెడతాడట. చూద్దాం చూడండి, యోగు గ్రంథము 7వ అధ్యాయం 20వచనం. నేను పాపము చేసి తిన నరులను కనిపెట్టువాడా. మనలను కనిపెడుతున్నాడట దేవుడు. నరులను కనిపెట్టువాడా. ఎంత భయంకరంగా ఉన్నదో ఒకసారి చూడండి పదం. ఏమండి, మనల్ని కనిపెడుతున్నాడా?
సాధారణంగా కనిపెట్టడానికి ఏం చేస్తుంటారు? కనిపెట్టడానికి కనిపెట్టడానికి మనం కార్లో వెళుతున్నాం, 120 కిలోమీటర్ల స్పీడ్ దాటకూడదు అని అక్కడ బోర్డు ఉంటుంది. ఎవడు చూశాడులే అడుగుడు అని మనం ఏం చేస్తుంటాం? స్పీడ్గా వెళుతుంటాం. అయితే మనం ఎంత వేగంతో వెళుతున్నామో కనిపెట్టడానికి గవర్నమెంట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు పక్కన కెమెరాలను అమర్చుతుంటారు. మనం అంతకన్నా తెలివైన వాళ్ళం కాబట్టి కెమెరా వచ్చినప్పుడు స్లో చేసేస్తాం, కెమెరా దాటిన వెంటనే స్పీడ్గా వెళ్ళిపోతుంటాం. సాధారణంగా జరిగేది అది. కాబట్టి మన చావు తెలివితేటలు తెలిసినటువంటి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే అంతకన్నా తెలివిగా ఆలోచించి మరింత నిఘా పెంచుతుంది మన మీద. ఎలా అంటే పక్కన ఏదో కారు ఆగినట్టు ఉంటుంది, దానిలో పెడతారు కెమెరా. పక్కనే ఏదో కారు రిపేర్ వచ్చి ఆగినట్టుగా ఉంటుంది కానీ దానిలో కెమెరా ఉంటుంది, కనపడదు. కూలింగ్ గ్లాసెస్లో పెట్టుంచుతాడు దాన్ని, రోడ్డు పక్కన ఉంటుంది. మనం స్పీడ్గా వెళుతున్నప్పుడు వెంటనే అది మన కారును క్యాచ్ చేస్తుంది, ఫోటో తీస్తుంది అనమాట. కాబట్టి ఫోటో, డేటు, టైము, మనం వెళుతున్నటువంటి స్పీడ్ ఈ మూడింటితో సహా సాక్ష్యం తీసుకొచ్చేసి మన కళ్ళ ముందు పెడతారు. ఇదిగో నువ్వు ఈ టైంలో ఎంత స్పీడ్తో ఈ రోడ్లో వెళ్ళావు, ఇదిగో కావాలంటే ప్రూఫ్. అందులో మనం చక్కగా పెళ్లి కొడుకులో కనపడుతుంటాం. ఇంకెవరు తప్పించుకుంటారు? ఎలా జరిగిందండి అసలు ఇది? ఒక్కొక్కసారి సిగ్నల్లో ఆగుంటారు, సిగ్నల్లో లైన్లో రాకుండా కొంతమంది పక్క నుంచి వస్తారు, అక్కడ రెడ్ సిగ్నల్ ఏమి ఉండదు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత వీడికి ట్రాఫిక్ ఫైన్ వస్తుంది 24 కట్టేద్దామంటే కుదరదు, కోర్టుకి వెళ్ళి క్లియర్ చేసుకురా అంటాడు. అసలు ఏం జరిగిందని మనం అక్కడికి వెళితే వాడు ఒక ప్రింట్ అవుట్ తీసిస్తాడు, నువ్వు ఫలానా రోజున ఫలానా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్ట్రైట్ లైన్లో కాకుండా అందరినీ దాటుకుంటూ పక్క నుంచి దూరావు అంట. ఎవడు చూశాడు? పోలీసు వాడు ఉన్నాడేమో అట్టింటి చూసి మనం మన పని మనం జరిగిస్తుంటాం ఎప్పుడు. కానీ అక్కడ పోలీసు లేడు, నిఘా నేత్రం ఉన్నది. అంటే మన డ్రైవింగ్ను, మన కదలికలను ట్రాఫిక్ వాళ్ళు కనిపెడుతున్నారు అని అర్థం. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడట? నరులను కనిపెట్టేవాడు, కనిపెడుతుంటాడట. అంటే మనల్ని చూస్తుంటాడు, వీడు ఏం చేస్తున్నాడా అని చూస్తుంటాడు. కీర్తన గ్రంథము 33:13 యెహోవా ఎక్కడి నుంచి కనిపెడుతున్నాడు? ఆకాశములో నుండి కనిపెడుతున్నాడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఎంత విచిత్రంగా ఉందో, దేవుడట ఆకాశము నుండి కనిపెడుతున్నాడట. కింద ఏదన్నా వెధవ పని జరుగుతుందనుకోండి అది మనకు స్పష్టంగా కనపడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళి చూడాలి? పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. కింద నుంచి ఒకడు ఒక రూమ్ నుంచి మరొక రూమ్కి అనగా పెరట్లో నక్కుతూ వస్తున్నాడు. వాడు ఎటువైపు వెళ్తాడు అన్నది మనం ఒక రూమ్లో కూర్చుంటే మనకు కనపడదు. అర్థమైందండి? మనం గబగబా మెట్లకి పైకి వెళ్ళామనుకోండి వాడి ప్రతి కదలిక మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు కూడా ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు, అనగా ఆకాశం నుంచి చూస్తున్నాడు. ఆయన తన ఆకాశంలో ఉన్నాడు. తర్వాత ఆయన మానవుల ఆకాశములో, ఆకాశములో ఉన్నటువంటి భూమిలో, భూమి మీద ఏమి జరుగుతున్నదో చాలా స్పష్టంగా చూస్తున్నాడు. డేగ కొన్ని కిలోమీటర్ల పైన నుంచి మాత్రమే చూడగలదు, శాటిలైట్లు ఒక 500 కిలోమీటర్ల ఎత్తు నుంచి మాత్రమే చూడగలవు, హబుల్ టెలిస్కోపు కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరాన్ని మాత్రమే చూడగలదు. కానీ దేవుని నేత్రం, దేవుని చూపు ఒక లోకం నుండి మరొక లోకంలోకి వెళ్ళగలదు. చూడండి ఒకసారి ఎలా ఉందో పరిస్థితి, ఒక లోకం నుండి మరొక లోకంలోకి. చాలా మంది ఈ మధ్య తెలివితేటలు మీరు ఏం చేస్తారంటే కోయిటిస్, ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టేస్తారు, ఇంట్లో కూడా కెమెరాలు పెట్టేస్తారు, వీళ్ళు సాఫరిల్లిపోతారు. మరి ఇంట్లో ఏం జరుగుతుందో, ఈ డ్రైవర్ ఉన్నాడో లేడో, కద్దామా ఉన్నదో లేదో, లేకపోతే ఏమేం చేసేస్తుందో లోపల, ఏమేం తినేస్తుందో అని అనుమానంతో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రతి రూమ్లో ఒక కెమెరా పెట్టేసి దాని ఆపరేటింగ్ అంతా వీళ్ళు చేతులు పెట్టుకుంటారు మొబైల్లోను. వాడు లండన్ నుంచి చూస్తుంటాడు, లైక్ అమెరికా నుంచి చూస్తున్నాడు, ఫ్రాన్స్ నుంచి చూస్తుంటాడు. వాడు ఇక్కడ ఏం తింటున్నావు అంటాడు ఫోన్ చేసి, ఏం తింటున్నావు అన్నాడు. నేను జాంకే తిన్నాను. జాంకే కాదు, నువ్వు తినేది ఫలానా చాక్లెట్ నాకు తెలుసు అంటాడు. ఎలా తెలుస్తుంది నీకు? నీ ఇంటి చుట్టూ పెట్టేశాడు, అవసరమైతే నీకు ఒంటి కూడా తగిలించేస్తారు కెమెరాలు. అలా తగిలించినట్టే నీకు తెలియదు, అదన్నమాట విచిత్రం. అంటే అదే నిఘా వ్యవస్థ. అంటే నిఘా వ్యవస్థ దేవుని పిల్లారా, దేవుడు ఆకాశము నుండి చూస్తున్నట్ట మరింత స్పష్టంగా కనపడుతుంది. పైన నుంచి చూసింది ఏదైనా ప్రతి కదలిక కనపడుతుంది. ఏమండి ఇంతకీ ఏం చూస్తున్నాడట? చూడవలసిన అవసరం వచ్చిందట దేవునికి. ఎందుకు చూస్తున్నట్ట దేవుడు? యోబు గ్రంథము 10:14
నేను పాపము చేసిన ఎడల నువ్వు దాన్ని కనిపెడుతున్నావు అంటున్నాడు. నేను పాపము చేసిన ఎడల నువ్వు దానిని కనిపెడుతున్నావు అంటున్నాడు. ఇది చాలా భయంకరంగా ఉన్నది. దేవుని పిల్లారా, మానవులు చేస్తున్న పాపాలను దేవుడు కనిపెడుతున్నాడంట. అలా కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు. ఇప్పుడు కత్తి తీశాడు బయటికి, కత్తిలా వెనక పెట్టుకున్నాడు, ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎదురుగా ఒకడు వస్తున్నాడు. అంతమందిలో గబగబ వేగంగా వేగంగా తోసుకుంటూ 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 వెళ్తూ వాడి దగ్గరికి రాగానే కత్తితో అలా పొడిచి అలా తీసి మళ్ళీ ఇలా వెనకాల పెట్టిన కామ్గా వెళ్ళిపోతాడు. అసలు వీడు పొడిచాడా అనే సంగతి కూడా ఎవరికి తెలియదు. వాడు అంత చాకచక్యంగా మాటలు చేస్తాడు. ఇటీవల కాలంలో ఇరాన్ అణుశాస్త్రవేత్త ఒకడిని చంపేశారు. వాడు ఇరాన్ అణు కార్యక్రమానికి పితామహుడు అన్నమాట. అతడు లేకపోతే కార్యక్రమం జరగదు. అసలు అతని దగ్గరికి కూడా ఎవరు వెళ్ళారంటండి. అతని దగ్గరకు కూడా ఎవరు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కనీసం తుపాకీతో కాల్చగలిగేటంతటి రేంజ్లో కూడా ఎవరిని నిలబడినవరంట. అతన్ని అంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అతని చుట్టూ ఉంటాయి. అటువంటి వ్యక్తిని గత వారం చంపేశారు, ఇరాన్లోనే చంపేశారు. ఎలా అంటే, ఏదో ఒక హోటల్ నుండి ఇంటికి వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఒక ఒక బాంబును ఏర్పాటు చేసి అది పేలితే కార్లన్నీ వరుసగా ఆగేటప్పటికి మోటార్ సైకిల్ మీద వచ్చి ధన్ 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 కాల్ చేసి చంపేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్ళారో ఇంతవరకు తెలియలేదు. కానీ ఇరాన్ చెప్పిన ఒకే ఒక్క మాట, ఇది ఇస్రాయిల్ చేసిన పని అని. ఎందుకంటే ఆ తరహా హత్యాకాండ మెరుపు దాడంటారు చూసారండి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో ఏం చేశారో తెలుసుకునే లోపే వాళ్ళు మాయమైపోతారు. ఈ తరహా హత్యలన్నీ కూడా ఇస్రాయేల్కు వెన్నతో పెట్టిన విద్య. ఇది చేసింది ఇస్రాయేలే, మేము పగ తీర్చుకుంటామన్నారు వాళ్ళు. ఇస్రాయేల్ ఎందుకు చేసింది ఇది? ఎందుకు చేసింది? ఇరాన్ అణుబాంబు తయారు చేస్తుంది. దేని కొరకు తయారు చేస్తుంది? ఇస్రాయేల్ దేశం మీద వేయడం కొరకు తయారు చేస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిలుపు చేయాలి. దుబాయ్లో పాలస్తీన్ అతను ఒక పెద్ద నాయకుడు అండి, మిలిటరీ ఆఫీసర్ అనమాట. నిత్యము ఇస్రాయిల్తో గొడవలు పడడానికి ప్రణాళికను రచించేది వాడే. దుబాయ్లోని ఒక హోటల్లో అతను ఉండగా పడుకున్నవాడిని పడుకున్నట్టు చంపేశారండి. ఎవరు చంపారు, ఎలా చంపారు అని ఆలోచిస్తే ప్రపంచంలోని ఇంచుమించు 13 దేశాల నుండి దొంగ పాస్పోర్ట్ల మీద దుబాయ్ వచ్చారు. అతడు ఏ హోటల్లో దిగుతాడు, ఏ రూములో ఉంటాడో, చుట్టుపక్కల రూములన్నీ తీసుకున్నారు. రెంట్కి మొత్తం అందరు రెంట్ తీసుకున్నారు. అతడి కదలిక, అతడి షెడ్యూల్ ఏంటి, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వస్తాడు, ఎన్ని గంటలకు అవుతుంది, ఎన్ని గంటలకు రూమ్కి వస్తాడు, అతడు ఏ టైంలో బాత్రూంలోకి వెళ్తాడు, మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. అంత పక్కగా నీట్గా అతని రూమ్లోకి వెళ్ళి పడుకున్న వాడిని పడుకున్నట్టే చంపేసి కామ్గా విత్ఇన్ మినిట్స్లో, అనగా ఖచ్చితంగా 10:15 మర్డర్ చేస్తే అక్కడ నుండి బయలుదేరి 10:35 కల్లా లేకపోతే 10:40 కల్లా ఎయిర్పోర్ట్కి చేరుకుంటే 10:40 నుంచి బోర్డింగ్ అయ్యి విమానంలోకి వెళ్ళటానికి కనీసం ఒక గంట పట్టింది అనుకుంటే, ఆ గంటలో అనగా హత్య జరిగిన కొన్ని గంటల లోపే మొత్తం అందరూ దేశంలో వెళ్ళిపోయారు. టోటల్ 13 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. ఈ హత్య జరిగిన తీరును బట్టి దుబాయ్తో సహా అందరూ చెప్పింది ఏంటంటే, దీన్ని జరిగించింది ఇస్రాయెల్, వారి హత్య తీరు ఇలాగే ఉంటుంది. మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్కి ఎలా తెలుస్తుంది? దాని చేతిలో ఉన్నటువంటి గూఢచార వ్యవస్థ, దాని పేరు మొసాద్ అంటారు. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుందండి. పాకిస్తాన్లో ఏం జరుగుతుందో ఇస్రాయెల్ వాళ్ళు చెప్తారు. పాకిస్తాన్లో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందో ముందు ఇస్రాయిల్కే తెలుస్తుంది, ప్రపంచంలో ఇంకెవ్వరికి తెలియదు. అసలు పాకిస్తాన్ గూఢచార వ్యవస్థ ప్రపంచంలో శక్తివంతమైంది, సెకండ్ ప్లేస్లో ఉంటుంది. వాళ్ళు కూడా దిక్కు తోచక ఇస్రాయిల్ సహకారం తీసుకుంటూ ఉంటారు. దేని గురించి? దేని గురించి? తమ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి. పాకిస్తాన్ వాళ్ళకు తెలియదు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో, మొసాద్ హెల్ప్ తీసుకుంటారు. అలాగే భారతదేశంలో ఏం జరుగుతుందో భారతదేశం వాళ్ళకి తెలియదు, మసాజ్ చెప్పాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. అంత శక్తివంతమైనటువంటి నిఘా వ్యవస్థలు మరి దేవుడుకుంటుందా? దేవుడుకుంటుందా? దేవుడు కనిపెట్టడా? దేవుడు ఎందుకు కనిపెడుతున్నాడు? నువ్వు కత్తి పట్టుకుని ఎవడిని పొడవడానికి వెళుతున్నావో కనిపెడుతున్నాడు.
నువ్వు ఎక్కడ వ్యభిచారం చేయడానికి వెళుతున్నావో కనబడుతుంటాడు. తలుపులు వేసి నువ్వేం చేస్తున్నావో దేవుడు కనబడుతుంటాడు. రగ్గు ముసిగెట్టి నువ్వేం చూస్తున్నావో దేవుడు కనబడుతుంటాడు. అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడ, నేను పాపము చేసిన ఎడల నువ్వు దాన్ని కనిపెడతావు అంటున్నాడు. నేను పాపము చేస్తే దేవుడు కనిపెడతాడు. దేవుడు కనిపెడుతున్నాడు. 13వ అధ్యాయం 27వ వచనం, ఎందుకు కనిపెడుతున్నాడు? పాపం చేస్తే ఎందుకు కనిపెడుతున్నాడు? బొండలలో నా కాలు బిగించావు అంటున్నాడు. చూడండి, బొండలలో నా కాలు బిగించావు, పట్టుకున్నావు అంటున్నాడు. బిగించావు, బొండ అంటే ఏమిటండి? బొండ, బొండం కాదు, బొండ. బొండ తిరిగిపోయారా? బొండ అనగా ఒక ఇనుప గుండు లాంటిది, పెద్దది అనమాట. దానికి ఒక కుక్కం తగిలించేటట్టుగా తయారు చేస్తారు. దానికి సంఖ్యలు వేసి వీడి కాలుకు పెడతారు. మరీ భయంకరమైన కేటుగాళ్ళు, దుర్మార్గులు, హంతకులు ఉండరు చూసారండి, చీట్ చేసేవాళ్ళు, వాళ్ళ కాళ్ళకి బొండలేసేస్తారు. ఇంక వాడెక్కడికి మారిపోతాడు? దాన్ని లాగటమే, అసలు దాన్ని కదపటమే కష్టం. అలా దేవుడు ఏం చేశాడట? నా కాలును బిగించు. దేంతో? బొండలలో నా కాలు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నువ్వు కనిపెడుతున్నావు. మొత్తం దేవుడు కనిపెడుతున్నాడట. అందుకే నిద్రపోయేవాళ్ళు చెప్తుంటారు, నిద్రపోకండి, దేవుడు చూస్తున్నాడు. నాకు తెలియకుండా నిద్రపోవచ్చు, దేవుడికి తెలియకుండా మాత్రం మీరు తప్పించుకోలేరంటుంటుంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడట? బొండలలో కాలు పెట్టాడు, కాళ్ళు బిగించేశాడు. నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు. ఏం చేశాడట? నా అరికాలి చుట్టూ కిరిగిసి ఉన్నావు అన్నాడమ్మా. ఎంత పవర్ఫుల్ పదం అండి అసలు ఇది. అంటే నించోబెట్టి శుద్ధ మొక్కతో ఇలా గీస్తారు, మీరు చూశారు. ఇది దాటడానికి వీల్లేదు. కనిపెట్టుట ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటేనండి, కనిపెట్టుట ద్వారా, కనిపెడుతున్నాడు అని తెలియగానే మనం ఏం చేస్తాం? మొట్టమొదట కంట్రోల్ అయిపోతాం. జాగ్రత్త, నిన్ను కనిపెడుతున్నారు. మనకు ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది అనుకో, ఇవాళ ఎక్కడికో వెళదాం అనుకుంటున్నాం, ఒక పాపపు పని చేద్దాం అనుకుంటున్నాం, ఎవరికి తెలియదని అనుకుంటున్నాం, కానీ ఒకరు ఫోన్ చేశారు, జాగ్రత్త, ఈ రాత్రికి నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ప్లాన్ వేశారు అనే సంగతి మనకు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? కాలు తీసి బయటేస్తాం అసలు ఇంక నువ్వు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడట? కాలి చుట్టూ, నా అరికాలి చుట్టూ గిరి గీసేశావు. ఎలా గీసేశాడు? పైనుండి చూడటం ద్వారా గీసేస్తున్నాడు. గిరి గీసి ఉన్నావు, మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ, చెమ్మెట కొట్టిన వస్త్రము వంటి వాడినైనా నా చుట్టూ గిరిగీసి మనిషిని కనిపెడుతున్నావు నువ్వు అంటున్నాడు యోబు. యోబు కనిపెడుతున్నావు, ఇప్పటికే నా పని అయిపోయింది, నేను ఇప్పటికే హోనం అయిపోయింది, నా ఒళ్ళంతా ఒంటి నిండా కురుపులు, రోగాలు, బాధలు అన్ని వచ్చేసాయి, అయినప్పటికీ కూడా ఇంకా నువ్వు నన్ను కంట్రోల్లోనే పెడుతున్నావు అంటున్నాడు. కనిపెడుతున్నావు అంటున్నాడు, కనిపెడుతున్నాడు, కనిపెడుతున్నాడు. ఎవరెవరిని కనిపెడతాడు? ఎవరెవరిని కనిపెడుతుంటాడు దేవుడు? ఎందుకంటే ప్రపంచంలో చాలా రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. మంచివాళ్ళు కనిపెట్టాల్సిన అవసరం లేదు, చెడ్డవాళ్ళు మాత్రం కనిపెడుతూ ఉండాలి. మన మీద ఎప్పుడు నిఘా పెట్టలేదు భారత ప్రభుత్వం, మరి ఎవరి మీద పెడుతుంది? రౌడీ షీటర్ల మీద, దొంగల మీద, దేశ ద్రోహుల మీద, వీళ్ళ మీద ఎప్పుడు నిఘా ఉంటుంది. కానీ దేవుడు కూడా ఎటువంటి నిఘాను పెడుతున్నాడంటే, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును అంటున్నాడు. న్యాయము తప్పకుండా దేవుడు మన ప్రవర్తనను కనిపెడుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఈ సంగతి మనకు తెలియాలి, మనకు అర్థం కావాలి. మనకు తెలిస్తే, మనకు అర్థమైతే మనం న్యాయము తప్పిపోకుండా ఉంటాము. ఇప్పుడు చెప్పండి, మన మీద కంట్రోల్ ఉంటేనే మనం తినగా ఉంటాం. రౌడీషియేటర్స్ మీద నిరంతరము కంట్రోల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తిరిగి నేరాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటుంటారు. ఆయన కనిపెట్టును అంటున్నాడు. ఆయన కనిపెడుతున్నాడు, 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 కనిపెడుతున్నాడు. నిన్ను ఎవరన్నా కనిపెడుతున్నారో నీకు తెలిసి నువ్వు ఇక తప్పు చేయవు. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అంటున్నాడు. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును, నీ ప్రవర్తనను కాస్తూ ఉంటాడు. దేని ద్వారా? దేని ద్వారా? నిన్ను కనిపెట్టడం ద్వారా. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి తెలియవలసిన సంగతి ఏమిటండి? దేవుడు మనలను కనిపెడుతున్నాడు. మీకు ఎప్పుడు కనిపించాడు దేవుడు? కనిపెట్టడం ఏమండి? కనిపెట్టడం మీకు ఎప్పుడన్నా తెలిసిందా?
దేవుని నిఘా వ్యవస్థ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే అండి, అసలు మొసాద్ ఎందుకు పనికిరాదు అన్నమాట. ఇస్రాయేల్ గూఢచార సంస్థ అసలు ఎందుకు పనికిరాదు, అంత పవర్ఫుల్. కీర్తన గ్రంథం చూద్దాం, 139వ అధ్యాయము మొదటి వచనం నుండి. యెహోవా, నీవు నన్ను మామూలుగా తెలుసుకోలేదు, బాగా కనిపెట్టి 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 తెలుసుకున్నాడట. అంతే కదండి మనం అంటే ఏమిటో ఎవరికి బాగా తెలుస్తుంది. ఏమండి, 30 ఏళ్ళతో కాపురం చేస్తున్నాను, నీ గురించి నాకు తెలియదా అండి, మీరు ఇటువంటి వాళ్ళు వంటది భార్య. భర్త అంటాడు, ఏమే నీతో 30 ఏళ్ళు బట్టి కాపురం చేస్తున్నాడు, నువ్వు ఎంతటి దెయ్యానో నాకు తెలియదా అంటాడు. ఎందుకంటే పెళ్ళైన కొత్తగా చెప్పలేకపోయాడు, పెళ్లికి ముందు మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పలేకపోయాడు. 30 ఏళ్ళకి ఈ మాట చెప్పాడు అంటే దాని అర్థం ఏమిటి, 30 ఏళ్ళ నుంచి నేను నిన్ను కనిపెట్టి 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 బాగా తెలుసుకున్నాను నీ గురించి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట. చూసారండి, మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎవరికి చెప్పాం, ఎక్కడికి వెళ్తున్నారంటే 11 కొంచెం బయటకి. ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంటాను, ఎక్కడికి వెళ్ళావంటే బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళే బయటికి ఎక్కడికి వెళ్ళావు అంటే కొంచెం బయట పనుండవు. ఏమిటా పని, ఏంటా పని అంటే కొంచెం పని మీద బయటకు వచ్చా. బయటకు వచ్చామన్న సంగతి తెలుసు, ఏమిటా పని, 3 గంటలు తెలియకూడదు అది. అంతే కదండి మనం ఎంత సీక్రసీ మెయింటైన్ చేస్తాం, అవునా కదా. మన ఫోన్ చాట్లు ఎవడు చూడకూడదు, మన మొబైల్లో ఉన్న ఫోటోలు ఎవడు చూడకూడదు, మన ఫోన్ నెంబర్లు 2 కంటికి కనపడటానికి వీల్లేదు, ఎవరికి తెలియకూడదు. మనం ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరిని చూస్తున్నామో, రహస్యంగా ఎవరిని కలుస్తున్నామో 2 కంటికి తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడతాం మనం. ముఖ్యంగా భార్యకు తెలియనివ్వకుండా, ముఖ్యంగా భర్తకు తెలియనివ్వకుండా చాలా టాప్ సీక్రెట్స్ ఉంటాయి. ఎంత కాలం నుంచి మెయింటైన్ చేసుకొచ్చానండి నేను, 2 కంటికి దొరకకుండా ఇప్పుడు దొరికేశానండి అంటుంటా. ఇన్నేళ్ళు బట్టి అసలు నేను ఎక్కడికి వెళుతున్నానో ఎప్పుడు వస్తున్నానో ఎవరికి తెలియదు. డ్యూటీకి బయలుదేరుతాను కానీ డ్యూటీకి వెళ్ళాను, కాలేజీకి బయలుదేరుతాను కానీ కాలేజీకి వెళ్ళాను. అసలు ఇన్ని సంవత్సరాలు ఇంత టాప్ సీక్రెట్గా ఈ వ్యవహారాన్ని మేనేజ్ చేసింది నేను, ఎలాగా అసలు మరొకరి కంట్లో పడిపోయింది నాకే అర్థం కావట్లేదు అనుకుంటుంటాం మనం ఎప్పుడైనా దొరికిపోయినప్పుడు. దొరికిపోయినప్పుడు అసలు సరిగ్గా చూసుకోలేదండి నేను వెనక ముందును. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఎవరికి తెలియదని మనం అనుకుంటాం, నేను కూర్చుండుట నేను లేచుట ఎవరికి తెలిసిపోతుంది, దేవుడికే తెలిసిపోతుంది. నేను కూర్చున్నా తప్పే తెలిసిపోతుంది, అక్కడ ఎందుకు కూర్చున్నాడు వీడు. అప్పటి వరకు అక్కడ కూర్చున్నవాడు వాడు సడన్గా లేచి ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళాడు, ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలుస్తుందట, దేవుడికి తెలిసిపోతుంది. జాగ్రత్త, ఎక్కడ కూర్చుంటున్నారు, జాగ్రత్త లేచి ఎక్కడికి వెళుతున్నారు, ఎవరు చూడలేదు అనుకుంటున్నారేమో. ఎవరు చూడకూడదు వాళ్ళు చూస్తున్నారు, ఎవరి కంట్లో పడకూడదో వారి కంట్లోనే పడిపోతున్నాం. అసలు నాకు తలంపు పుట్టక ఉంది, మైండ్లో స్కెచ్ గీయక ముందే ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది నా మైండ్లో నేను స్కెచ్ గీసుకోక ముందే నీవు నా మనస్సును కనిపెట్టేశావు. అంటే అడుగు పడక ముందే నువ్వేం చెయ్యబోతున్నావో, లోపల నువ్వేం ప్లాన్ చేసుకోబోతున్నావో అది కూడా దేవుడు తెలిసిపోయింది అట. నా నడక, నా పడక, నా నడక ఎవరికోసం నడుస్తున్నావు, నా పడక ఎవరితో పడుకుంటున్నావు, పడుకుని ఏం ఆలోచిస్తున్నావు. ఇసరండి ఎంత కఠినమైన మాటలు ఉన్నాయో, పడక కూడా కనబడుతున్నాడా, మన పడక ఎలా ఉంటుందండి, ఎలా పడితే ఎలా ఉంటుంది. మన పానుపు, మన పానుపు కల్మషం, పానుపు కల్మషం, పానుపు మీద ఘోరమైన పనులు, పానుపుల మీద మారిపోతున్న మనుషులు ఎప్పటికప్పుడు మారిపోయి కొత్త కొత్త వాళ్ళు వచ్చేస్తుంటారు పానుపు మీదకి, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. పానుపు పానుపు సిగ్గుపడుతుంటుంది, సిగ్గుతో తగిలించుకుంటూ ఉంటుంది. పానుపు మీద ఉన్న వాళ్ళకి మాత్రం సిగ్గుండదు. నీ పడక, నీ పడక, నీ పడక, నీ నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా బాగా తెలుసుకుంటున్నాడ, మన మన చర్య మన పనులన్నిటినీ బాగా తెలుసుకుంటున్నాడు, బాగా తెలుసుకున్నాడట. బాగా అర్థమైందిరా నీ గురించి నాకు,
బాగా తెలుసుకున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే నా హృదయంలో ఏమున్నదో అతనికి పూర్తిగా తెలిసిపోతుంది. ఎక్కడ ఉన్నాడట? ఆకాశం నుండి చూసి 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 ఎక్కడికి వచ్చేసాడక? వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. తలపేసుకుని ఉన్నావా? ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? నీ పక్కన ఎవరున్నారో తెలుసా? నీ ముందున ఎవరున్నారో తెలుసా? నీ వెనక ఎవరున్నారో తెలుసా? అమ్మా ఎంత పచ్చిగా ఉంది చూసారా అండి, ఎంత భయంకరం. అసలు మన ముందు ఎవరన్నా ఉంటే ఏదైనా చెడ్డ పని మనం చెయ్యగలమా? పోలీసుడు ఎదురుగా నించునుండగా వాడు చూస్తుండగా ఎవడి జేబులైనా పర్సు ఎవడైనా లాగగలడా? ఏమండి, సబ్ ఇన్స్పెక్టర్ సూపర్ ఆఫ్ పోలీసు అలా నించునుండగా నిలుచుని ఉండగా పక్కనే ఉన్న స్త్రీ ఒంటి మీద వీడు చెయ్యి వేయగలడా ఆమెను ఏడిపించటానికి? ఇది జరిగే పనేనా? అందుకే దేవుడు ఎక్కడున్నానని చెబుతున్నాడు మనిషికి. ఎవడు చూడలేదు అనుకుంటున్నావేమో, నీ మంచం పక్కనే నేనున్నాను, ఒకసారి నువ్వు కళ్ళు తెరిచూడు అంటాడు. మంచం పక్కన ఎవరన్నా ఉంటే మంచము మీద అసహ్యమైన కార్యములు జరిగించగలరా? దంపతుల గురించి కాదని మాట్లాడుతుంటా, వ్యభిచారుల గురించి. వ్యభిచారుల గురించి నేను మాట్లాడుతున్నాను, దంపతుల దాంపత్యం గురించి కాదు. అది పవిత్రమైనది. పక్కన మూడవ మనిషి ఉంటే నువ్వేమైనా చేయగలవా? అసహ్యంగా అనిపించదా? సిగ్గుతూ చచ్చిపోదా ప్రాణం? స్త్రీ పురుషులు ఇరువురు గదిలో ఉండగా సడన్ గా ఎవరన్నా తలుపు తీసుకుని వెళ్ళారనుకోండి, అతని భార్యో లేకపోతే ఆ స్త్రీ భర్తో సడన్ గా తలుపు తీసుకుని తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చాడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని, జరుగుతున్న అక్రమాన్ని తెలుసుకోవడానికి, చూడడానికి, లేకపోతే రెడ్ హ్యాండెడ్ గా చూడడానికి. అప్పుడు ఒంటి మీద వస్త్రాలు లేవు, ఇరువుడికి ఎలా ఉంటుందండి? ప్రాణం చచ్చిపోతుంది అంటారు చూసారా, అలా అయిపోతుంది వస్త్రాలు లేకుండా ఉన్నందుకు. మూడో వ్యక్తి వచ్చినందుకు. ఇప్పుడు తప్పు చేస్తున్న వారి పక్కన ఎవరున్నారట? ముందు ఎవరున్నారు? వెనక ఎవరున్నారు? పైన పైనుంచి ఎవరు చూస్తున్నారు? పైన నుంచి చూస్తున్నాడు, పక్కన ఉన్నాడు, ఈ పక్కన ఉన్నాడు, వెనకున్నాడు, ముందున్నాడు. అయినా సరే సిగ్గు లేకుండా, అయినా సరే సిగ్గు ఉండదు అసలు మనకి. ఎంతమంది ఎన్ని చోట్ల నుంచి పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తున్నారు అని మనకు తెలిసినా కూడా ఎంత మాత్రం సిగ్గు శరం లేకుండా మనం చేయాల్సిన పని చూసుకుంటూ వెళ్తుంటాం. నిఘా వ్యవస్థ, దేవుని నిఘా వ్యవస్థ ఎంత భయంకరంగా ఉన్నదో ఆలోచించండి ఒకసారి. ఎక్కడికి తప్పించుకోగలం? వెనుకను ముందును నీవు నన్ను ఆవరించేశావు అంటున్నాడు. నీ చేయి నా మీద ముంచి ఉన్నావు, చెయ్యి కొడేసేట పైగా ఉద్రనాన్న ఆగరాని. ఇటు తెలివి నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు మించిన నీ నిఘా వ్యవస్థ తాలూకు సామర్థ్యము నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ టెక్నాలజీ, ఆ పనిచేస్తున్న విధానం నాకు తెలియట్లేదు ఇంతవరకు. అది నాకు అగోచరము, అది నాకు అసలు ఇక అందదు అనేసాడు. అది మనం బైబిల్ చదువుతున్నప్పుడు సరిగ్గా మన పరిస్థితికి సంబంధించిన వచనాలే మనకు కనబడతాయి, గమనించండి. ఒక తప్పు చేశామా, ఆ తప్పు వలన కలిగే పర్యవసానాలు బైబిల్ గ్రంథంలో సరిగ్గా మన కంట్లో పెడతాయి. ఒక తప్పు చేయడానికి సిద్ధపడుతున్నావా, ఆ తప్పు చేయడం వల్ల ఎటువంటి నష్టం, శోకం, అనారోగ్యం, ఇబ్బంది కలుగుతుందో దానికి సంబంధించిన విషయాలన్నీ మనకు బైబిల్లో కనబడతాయి. గమనించారు ఎప్పుడైనా దీన్ని? ఎప్పుడైనా గమనించారండి? ఎప్పుడైనా గమని, ముఖ్యంగా పాపానికి మనం అడుగులు వేస్తున్నప్పుడు, పాపం చేయడానికి ఉబ్బులూరుతున్నప్పుడు, అది వద్దు, అది చేయడం తప్పు అన్నట్టుగా మనల్ని చెప్పు తీసుకుంటున్నట్టు, లేక మనల్ని వారిస్తున్నట్టు, లేక మనల్ని హెచ్చరిస్తున్నట్టు, ఇబ్బందుల్లో పడిపోతాం, ఇది వద్దు, నువ్వు ఇలా చేయకు అని చెబుతున్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. గమనించారా? ఎలా ఎలా? సరిగ్గా ఆయన చెప్పిన రోజులలోపే మనం ఆ తప్పు చేసేస్తాం. అప్పటికి మనకు అసలు తాటు కూడా లేదు, ఈ తప్పు చేయాలనే ఆలోచన కూడా లేదు, ఈ చూడకూడదని చూడాలి అనే ఆలోచన కూడా లేదు. బాగానే ఉన్నాం, ఉదయం వచ్చాము, బైబిల్ చదువుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము, డ్యూటీకి వెళ్ళాము, డ్యూటీలో పనులను చేసుకున్నాం, ఇంటికి వచ్చాము, శుక్రవారం చర్చికి వెళ్ళాం, అంతా బాగానే ఉంది. రేపు పాపం చేస్తాము అనే సంగతి మనకు అసలు ఆలోచనలో కూడా లేదు, దాని గురించి మనం ప్లాన్ చేసుకోలేదు. కానీ ఒక పాపము, దాని వల్ల కలిగే పర్యవసానము నీ వల్ల జరుగుతుంది, నువ్వు జాగ్రత్త అని దేవుడు ముందుగానే చెప్పినట్టు మనకి అనిపిస్తుంది. ఇదేంటి ఇలాగా ఈ వచనం ఎలా చెబుతుంది అంటే, నాకు
నేను భార్య ఉన్నాను కదా అని అనుకుంటాం. అతి త్వరలోనే నీ వల్ల నా పాపం జరిగిపోతుంది. ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్లోకి వచ్చిందా అండి మీకు? ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్లోకి వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా అంటే బైబిల్ చదివితే, బైబిల్ చదివితే మనకు అర్థమవుతాయి. దేని పట్ల అన్న భయం ఉంటే మనకి అటువంటి అన్ని అర్థమవుతుంటాయి. దేవుని పట్ల ప్రేమ ఉంటే అన్నీ మనకు తెలుస్తుంటాయి. లేకపోతే రోజు చదువుతున్నట్టుగా బైబిల్ నిన్ను కాపాడువాడు అంటే నువ్వు పాపం చేయడానికి వెళ్తున్నా, నువ్వు రాత్రి ఎవరికంట పడకుండా పిల్లిలాగా అడుగులు వేసుకుంటూ దూరు వెళ్ళి నువ్వు పాపం చేస్తున్నా, నువ్వు చేస్తున్నంతసేపు నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడనా? అదేనా అండి, అదేనా వాక్యాన్ని ఆలోచించవలసిన విధానం? నిన్ను సేఫ్గా అక్కడి నుంచి జాగ్రత్తగా బయటకు తీసుకొస్తాడనా? వైపోతావు జాగ్రత్త అంటాడు దేవుడు. మొత్తం చూస్తున్నాను రా, నేను లేననుకుంటున్నావు, నువ్వు నిన్నెవడో కనిపెట్టడు అనుకుంటున్నావు. నా దగ్గర ఉన్నటువంటి సిస్టమ్, నా దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ ఎవరికి అందట్లేదట? దావీదు ఎంత తెలివైన వ్యక్తి అండి, దేవుణ్ణి ఎంత ప్రేమించిన వ్యక్తి అండి. దావీదును దేవుడు ఎంత ప్రేమించాడు అసలు! ఎన్ని సలహాలు, ఎన్ని సూచనలు, ఎన్నిసార్లు దావీదును కాపాడాడు దేవుడు, ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకువెళ్ళాడు దావీదుని మనందరికీ తెలుసు కదా. ఒక వ్యక్తిని అంత దగ్గరగా చూస్తూ పట్టుకుని అతడు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తీసుకువెళ్ళడం మనకు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. దావీదుకు దేవునికి ఉన్నటువంటి బంధం అంత దగ్గరగా ఉన్నటువంటి దావీదే, దేవుణ్ణి ఎంతో తెలుసుకున్నటువంటి దావీదే చివరికి మాట్లాడుతూ ఏమనేసాడంటే, నా వల్ల కావట్లేదు నీ గురించి తెలుసుకోవటం అన్నాడు. ఒకటే మాట, ఇటు తెలివి నాకు మించింది, నీకున్నటువంటి ఈ తెలివి నా గొర్రెను మించినది. అది అగోచరము, అసలు నేను ఆలోచించడం నాకు అర్థం కావట్లేదు, అది అగోచరము, అది నాకు అందదు అంటున్నాడు. నీ ఆత్మ యొద్ నుండి నేను ఎక్కడికి పోదును అంటున్నాడు. నీ ఆత్మ యొద్ నుండి నేను ఎక్కడికి పోదును, నేను ఎక్కడికి వెళ్ళి తప్పు చేయగలను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? ఎక్కడుంది సన్నిధి? దేవుని సన్నిధి అనగానే ఎక్కడుంది అనుకుంటారు మీరు? దేవుని సన్నిధి ఎక్కడుంది? సన్నిధికి వెళ్తున్నాం, సన్నిధిలో కూర్చున్నాం, ప్రభు సన్నిధి. ఈ మాటలు మనకు బాగా తెలుసు. సన్నిధి ఎక్కడుంది ఇప్పుడు? సన్నిధి ఎక్కడ? దేవుడు ఎక్కడున్నాడు అండి? పరలోకంలో ఉన్నాడు. ఉంటే దేవుని సన్నిధి ఏదవ్వాలి అసలు? అయితే దేవుని సన్నిధి ఏదవ్వాలి? పరలోకం అవ్వాలి. కానీ ఎక్కడుంటున్నాడు దావీదు? నువ్వెక్కడుంటే నీ పక్కనే అక్కడే దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఉన్న చోటే దేవుని సన్నిధి. ఎందుకు? నీ పక్కన, నీ ముందు, నీ వెనుక, నీ పైన దేవుడున్నాడు కాబట్టి. ఎంత విడ్డూరంగా ఉంది చూడండి. పైగా ఏమంటాడు? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశానికి ఎక్కితే నువ్వు అక్కడున్నావు. ఆకాశమునకు వెళ్ళిపోయిన అక్కడ చేద్దాం, అంతరిక్ష పరిశోధన శాలలో ఏదైనా తప్పు చేద్దామని అనుకుంటే నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ ఏదన్నా పడుకుందాము అనుకుంటే అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలోకి వెళ్ళిపోయినను, అక్కడ కూడా నీ చెయ్యి ఉన్నది, అక్కడ కూడా నువ్వు ఉన్నావు. నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుంది, అంధకారం నన్ను మరుగు చేస్తుంది, నాకు కలుగు వెలుగు రాత్రి వల్లే ఉండునని నేను అనుకొని ఎడల చీకటైనను నీకు చీకటి కాదు. చీకటిలో దాక్కున్నావు, చీకటిలో ఏం చేస్తున్నావు తెలియట్లేదు. చీకటిలో అయితే ఎవ్వడో చూడ్డు. పల్లెటూరులో చూసారండి, పల్లెటూరులు అంత చిమ్మ చీకటి. ఇప్పుడు అంటే లైట్లు వచ్చాయి, గతంలో లైట్ లేవు. పాపకార్యాలన్నీ చిమ్మ చీకటిలోనే జరుగుతూ వెళ్తాయి మనందరికీ తెలుసు. చీకటి కారణం ఏమిటి? చీకటిలో మనం ఎవరికి కనిపించవు. కానీ దేవుడికి అది ఎలా కనపడుతుందట? నైట్ గ్లాసెస్ అని కొన్ని ఉంటాయి మీకు తెలుసా అండి? నైట్ గ్లాసెస్ అంటే రాత్రులు కూడా ఫోన్లో కూడా నైట్ మోడ్ అని ఉంటుంది కదండి, నైట్ మోడ్. రాత్రులు కూడా ఎలా కనపడుతుంది? వెలుగున్నట్టుగానే కనిపిస్తుంది. ఏంటి మన టెక్నాలజీలోనే రాత్రి వెలుగైపోతూ ఉంటే, చిమ్మ చీకటి వెలుగులో కనపడుతూ ఉంటే, అసలు దేవుడి టెక్నాలజీలో అర్ధరాత్రి కన్ను పొడుచుకున్న కాళరాని చీకటి అంటారు చూసారు, కాళరాత్రి అని రాస్తుంటారు. అంత చీకటిలో కూడా దేవుడికి ఎలా కనపడుతుంది? ఈ లైట్లు ఏం సరిపోతాయి? ఈ లైటింగ్ సరిపోతుంది. అంత లైటింగ్లో మనం చేసే ప్రతి పాప కార్యము దేవుడికి కనపడుతుంది. ఎంత సిగ్గండి, చిమ్మ చీకటిలో చేసిన ఎవరికి కనపడుతుంది మనం అనుకుంటున్నాం. సడన్గా లైట్లు వేసారు అనుకోండి ఎవరన్నా, ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? సిగ్గుతో చచ్చిపోదాం. ఆయనకి లైటింగ్ లో జరుగుతున్నట్టుగానే కనపడుతుందంట అంతా కూడా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, దేవుని నిఘా వ్యవస్థ ఎంత పవర్ఫుల్గా ఉంది.
ఎంత శక్తివంతంగా ఉంది అంటే దేవుడు కనిపెడుతున్నాడు అన్నమాట. దేవుడు చూస్తున్నాడు అన్నమాట. దేవుడి నుండి మనం తప్పించుకోలేమన్నమాట. మన తరం కాదన్నమాట, ఇక మన తరం కాదన్నమాట. వెరీ గుడ్. చూస్తున్న దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? చూస్తున్న దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటే చూస్తున్నాడు అంటే మనల్ని పట్టేసుకుంటున్నట్టు కదా లెక్క, మనల్ని పట్టేసుకుంటున్నట్టు కదా లెక్క. ఇప్పుడు యోహాను సువార్తలో యేసుక్రీస్తు గారు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చిన సందర్భం, యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువ పెట్టి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. ఇప్పుడు మనం కూడా పాపము చేయుచుండగా మనుషులు చే పట్టబడకపోయినా ఎవరికి దొరికిపోతున్నాం మనం? ఎవరికి దొరికిపోతున్నాం? దేవుని చే పట్టబడుతున్నాము, దేవుని చే పట్టబడుతున్నాం. ఇప్పుడు మనుషులు పట్టుకున్నారు, ఎందుకు తప్పు చేస్తుండగా, దొంగతనం చేస్తుండగా పట్టుకున్నారు, హత్య చేస్తుండగా పట్టుకున్నారు, స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు, వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. ఆ పట్టుకుంటే నేరం చేస్తున్న వాళ్ళని నిర్బంధిస్తాం మొట్టమొదట, మరొక నేరం వారి వల్ల జరగకుండా. నిర్బంధించి ఏం చేస్తాము? నిర్బంధించిన తర్వాత చాలా తతంగా ఉంటుంది. అసలు నిర్బంధించడం దేని కొరకు? వారిని రహస్యంగా కనిపెట్టడం దేని కొరకు? దేశం మీద కుట్ర పన్నుతున్నారు, ఉగ్రవాదులు బాంబు దాడి చేయడానికి పథకం రచిస్తున్నారు, ఆ పథకాన్ని కనిపెడుతోంది ప్రభుత్వం. చివరి వరకు అసలు ఏం జరుగుతుందో చూద్దాం. వీళ్ళకి యాక్షన్ లోకి దిగగానే మనం వారిని వెళ్ళి పట్టుకుందాం. చూడటం దేని కొరకు? ముందే అలికిడి చేస్తే వీడు తప్పించుకుని పారిపోతాడు, దాంతో మనకు రావాల్సిన సమాచారం రాదు. కాబట్టి మనం వేచి చూడాలి అని వేచి చూస్తారు నిఘా అధికారులు. ఇక వీళ్ళు ప్లాన్ అంతా చేసి ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత, ఫలానా రోజున మనం పేల్చాలి అనే స్కెచ్ గీసిన తర్వాత ఇహ వెళ్ళి అప్పుడు వాళ్ళను పట్టుకుంటారు. మరి దేవుడు కూడా మనల్ని పట్టుకుంటున్నాడు కదా, దేవుడు కూడా పట్టుకున్నాడు కదా. పట్టుకున్న దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడికి తీసుకువెళ్తాడు? ఎటువంటి శిక్షలోనికి మనల్ని దేవుడు లోబరుస్తాడు? వీటన్నిటినీ కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి వచ్చేవారు మనం దీన్ని కొనసాగిద్దాం. కాబట్టి ఈ ప్రేమ దేవుని పిల్లారా, మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన హృదయము, మన మాట, మన ప్రవర్తన, మన చూపు మొత్తం దేవుడు కనిపెడుతున్నాడు. మూడో కంటికి తెలియకుండా చేస్తున్న మన పాపాలు దేవునికి పట్టపగలు వెలుతుర్లో జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. మనం ఏం చూస్తున్నామో దేవుడు కనిపెడుతున్నాడు. మన హృదయంలో ఎటువంటి చెడు ఉద్దేశం ఉన్నదో దేవుడు కనిపెడుతున్నాడు. బయటికి మనం నీతిమంతులుగా కనపరుచుకుంటూ ఉంటాం, బయటికి మనల్ని మనం నీతిమంతులుగా చూపించుకుంటూ ఉంటాం, కానీ మన అంతరంగంలో ఎంత మోసం ఉన్నదో, ఎంత వ్యభిచారం ఉన్నదో, ఎంత కామం ఉన్నదో, తత్ఫలితంగా మనం ఎటువంటి ప్లాన్లు రచిస్తున్నామో దేవుడికి తెలుసు. మొత్తం అంతా మనం ఎలా బ్రతకాలనుకుంటున్నామో దేవుడికి తెలుసు. మనం ఎటువంటి కుట్రలు చేద్దాం అనుకుంటున్నామో దేవుడికి తెలుసు. దేవునికి వ్యతిరేకంగా మనం ఎలా వెళదాం అనుకుంటున్నామో దేవుడికి తెలుసు. చూస్తున్నటువంటి దేవుడు ఒక రోజున ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇక మనల్ని ఎవ్వరూ తప్పించలేరు. చూద్దాం ఆ నిర్ణయం ఏమిటో, పర్యవసానాలు ఎలా ఉంటాయి. వచ్చేంత వరకు దేవుని నిఘా వ్యవస్థ ఎలా ఉంటుంది అన్నది మనం చూస్తున్నాం. దేవుని నిఘా వ్యవస్థ మనకు అర్థం కావాలి అంటే మానవులలో ఉన్నటువంటి, మానవులు ఏర్పాటు చేసుకున్న నిఘా వ్యవస్థల పనితీరు ఎలా ఉంటుందో మనకు తెలియాలి. భారతదేశంలో నిఘా వ్యవస్థలు ఉన్నవి, ప్రతి దేశానికి కూడా నిఘా వ్యవస్థలు, గూఢచార వ్యవస్థలు అనేవి ఉంటూనే ఉంటాయి. భారతదేశంలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది. అనగా శత్రుదేశం నుండి భారతదేశానికి ఏమైనా ముప్పు పొంచి ఉన్నదా, కనబడని ప్రమాదం ఏమైనా పొంచి ఉన్నదా, సిద్ధం చేయబడుతున్నదా, శత్రువులు ఏవైనా దుష్ట పథకాలు రచిస్తున్నారా, వీటన్నిటినీ కూడా వాళ్ళు తెలుసుకుని దేశాన్ని కాపాడే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. ఓకే, యావత్ దేశానికి మాత్రమే కాకుండా వ్యక్తులకు కూడా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని మనం చూస్తాం. ఒక రాష్ట్రపతి గారి మీద నిఘా వ్యవస్థ ఉంటుంది,
ఆయన దగ్గరికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు, వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారు, అలాగే ప్రధానమంత్రి గారి దగ్గరికి. ఒక వ్యక్తి ఆయన్ను కలవాలి అనుకుంటున్నప్పుడు ఎందుకు కలవాలనుకుంటున్నాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నాడు, అతడి కుటుంబ నేపథ్యం ఏమిటి, వీటన్నిటినీ కూడా నిఘా వర్గాలు చాలా జాగ్రత్తగా పరిశీలించి సమాచారాన్ని సేకరిస్తాయి. మనం ప్రధానమంత్రి గారిని కలవాలనుకుంటున్నాము అనే అప్లికేషన్ పెట్టగానే కళ్ళు మూసుకుని మనకు అనుమతి ఇచ్చారండి. అనుమతిని ఎవరు, ఒక డేట్ అని మనకు ఫిక్స్ చేస్తారు. ఓకే, ఇవాళ ఎన్నో తారీఖు, డిసెంబర్ 18, మీకు ఫిబ్రవరి 18న అపాయింట్మెంట్ ఇస్తున్నాము అంటారు. 2 నెలలు ఎందుకు టైం తీసుకున్నారు అంటే ఈ లోపు మన గురించి వాళ్ళు మొత్తం లాగుతారు, కూపి మొత్తం లాగుతారు. అలాగే కీలకమైన ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న వారిపై నిఘా ఎప్పుడు ఉంటుంది. ఉదాహరణకు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఉంది, ప్రధానమంత్రి కార్యాలయం, లేకపోతే రాష్ట్రపతి కార్యాలయం, దానిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, లేకపోతే సిబిఐ, లేకపోతే రా, నేను మీకు చెప్పాను కదండి పరిశోధనా సంస్థలు, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల మీద కూడా నిఘా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా కీలకమైన అంశాల గురించి పరిశోధన చేస్తున్నప్పుడు, సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు, సేకరించిన సమాచారాన్ని వీళ్ళు ఎవరికైనా చేరవేసిస్తున్నారా, శత్రువులకు అందజేసిస్తున్నారా అన్నది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి వాళ్ళందరి కుటుంబాల మీద, వారి కదలికల మీద ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఇకపోతే ఎవరైనా ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి, ఒక మంత్రి స్థాయి, లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి, లేకపోతే ఒక కీలకమైన అధికారి ఏదైనా ఒక ప్రాంతాన్ని సందర్శించబోతున్నాడు అనగా, ఆ ప్రాంతానికి ఎవరికి తెలియకుండానే నిఘా అధికారులు వచ్చేస్తారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటారు వీళ్ళని. వాళ్ళు వచ్చేసి మొత్తం అంతటినీ పరిశీలించుకుంటారు, ప్రజల్లో కలిసిపోతారు, జనం ఎక్కడుంటే అక్కడ కలిసిపోతారు, వారి మాటలు వింటూ ఉంటారు, వారి కదలికలను కనిపెడుతూ ఉంటారు. కారణం ఏంటంటే రాబోయే వ్యక్తికి వీళ్ళు ఏమైనా ప్రమాదం తలపెట్టడానికి ప్రయత్నిస్తున్నారా లేదా అనే దాన్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇలా ప్రపంచవ్యాప్తంగా నిఘా వ్యవస్థ అనే దానిని ప్రతి దేశము కలిగి ఉంటుంది. ఆ దేశము, ఈ దేశము అని లేదు, ప్రతి దేశము కలిగి ఉంటుంది. అయితే మరి మానవులే తమ జీవన నిమిత్తము ఎంతటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఒక మనిషి గురించి మరొక మనిషి కనిపెట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు, మానవులను కలిగించిన దేవుడు ఈ మనిషి మీద ఏ నిఘా పెట్టడా, ఇది మనం చూస్తున్నటువంటి పాఠము. మనిషిని వదిలేస్తాడా, అలాగా మనిషిని కనిపెట్టడా దేవుడు, పట్టించుకోడా అని బైబిల్ మనం పరిశీలించినప్పుడు చాలా చాలా సంగతులు, భయం గొలిపే సంగతులు కూడా మనకు కనిపించాయి గత వారపు పరిశీలనలో. దేవుడు మనుషులను చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు, నిఘా వేసి ఉంచాడు. ఏ ఎందుకు నిఘా వేశాడు, మానవులు ఎందుకు మరొక మనిషి మీద నిఘా వేశారు? ఒక తల్లి తన కుమార్తె మీద నిఘా వేస్తుంది, ఒక తండ్రి తన కొడుకు మీద నిఘా వేస్తాడు, ఎందుకంటే వయసులో ఉన్న పిల్లలు వీళ్ళని ఒక కంట మనం కనిపెడుతూ ఉండాలి అని. అలాగే ప్రభుత్వ అధికారుల మీద ప్రభుత్వం నిఘా వేసి ఉంచుతుంది. ఉదాహరణకు చాలామంది అవినీతి కేసుల్లో చిక్కుబడుతూ ఉంటారు, లంచం అడగటం, మేము అంత ఇచ్చుకోలేము అంటాం, ఇవ్వకపోతే నీ పని జరగదు అంటాం, అయితే ఎంత ఇస్తాము అంటాం, సరే అయితే పట్టరండి అంటాం, ముందు సగం ఇస్తాము మిగిలిన సగం తర్వాత ఇస్తాము అంటే కుదరదు మొత్తం ఒకేసారి ఇవ్వాలంటాం. కడుపు మండి వీడు ఏం చేస్తాడంటే అవినీతి నిరోధక శాఖ వాళ్ళను సంప్రదించడం, వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తారు, అప్పుడు 5,000 వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తారు, ఈ డబ్బులు పట్టుకుని అతనికి ఇవ్వండి అంటారు. ఎక్కడ కలుసుకుంటారు, ఫలానా సినిమా హాల్ దగ్గర, లేకపోతే ఏదో రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుందాం, రండి అంటాడు అధికారి. వీళ్ళు వెళ్తారు, వెళ్ళేటప్పటికి అతడు డబ్బులు ఇస్తాడు. సరిగా డబ్బులు ఇచ్చిన వెంటనే ఈ అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగ ప్రవేశం చేసి రెడ్ హ్యాండర్గా పట్టుకుంటారు. మేము సో అండ్ సో అని ఐడెంటిటీ కార్డు చూపించి, అదే నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు, నేను డబ్బు ముట్టుకోలేదు అసలు, నాకు తెలియదు అంటాడు. డబ్బు ముట్టుకోలేదా, సరే అయితే ఈ గ్లాసులో చేయి పెట్టు అంటారు. ఆ గ్లాసులో ఒక కెమికల్ వాళ్ళు పోసి దానిలో చేయి పెట్టు అంటారు. వాళ్ళు అందులో చెయ్యి పెట్టగానే దాని రంగు మారిపోతుంది అండి, పింక్ కలర్కి మారిపోతుంది. ఎందుకు మారింది ఇది అని అడుగుతారు. ఎందుకంటే
దానికి సంబంధించిన ఒక రసాయనాన్ని వాళ్ళు కాగితానికి పోస్తారు. దాన్ని ఎప్పుడైతే చేతితో టచ్ చేశాడో అది చేతికి అంటుకుంటుంది. ఎప్పుడైతే నీళ్ళల్లో లేకపోతే ఒక ప్రత్యేకమైన రసాయనంలో దాన్ని ముంచినప్పుడు వెంటనే దాని రంగు మారిపోతుంది, అది రూఢిపరుస్తుంది. అంటే అధికారులు ఏం చేశారు? నిఘా వేశారు. మరి దేవుడు నిఘా వేయడా? దేవుడు కూడా నిఘా వేస్తాడు, వేస్తున్నాడు దేవుడు కూడా నిఘా. ఎందుకంటే మనిషి నేను తప్పు చేయలేదు అంటాడు, నేను నేరం చేయలేదు అంటాడు, బొంకుతాడు. మనిషి బొంకేస్తాడు, తప్పును అంగీకరించడు, ఏనాడు కూడా ఒప్పుకోడు, ఎవరి ముందు ఒప్పుకోడు. మనం ఒప్పుకుంటామా అండి? ఎవరన్నా మనల్ని ఏదన్నా ఒక పదంతో దూషించారనుకోండి, అంటే నన్ను ఆ మాట అంటావా, నువ్వే మీ బాబుది, మీ తాతది, మీ మొత్తాది, మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క మొత్తం మొదలు పెట్టుకొస్తాం. తప్పు మనం చేసినప్పటికీ, మన వెనక లోపం ఉన్నప్పటికీ, మన కింద నలుపు ఉన్నప్పటికీ దాన్ని మనం పట్టించుకోం. అసలు నన్నంటాక నువ్వెవడు, చివరికి దేవుడైనా సరే ఎదిరించేస్తాం. దేవుడైనా సరే మనకు లెక్కలేదు, ఎందుకంటే ఎవరూ చూడలేదు కదా అన్నది మన నమ్మకం. తలుపులు వేసుకుని జరిగిస్తున్నాం కదా అన్నది మన ప్రగాఢ విశ్వాసం. రెండో కంటికి దొరకలేదు కదా ఇంతవరకు అన్నదే మన మన ఆలోచన. అంతే తప్పించి కనిపెట్టకూడని వాడు, ఎవరికి తెలియకూడదో వాళ్లే మన మీద దృష్టి వేశారు, నిఘా పెట్టి ఉంచారు అన్నది మనిషి నమ్మలేడు, జీర్ణించుకోలేడు. కాబట్టి దేవుని మాటను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తాడు, కొట్టిపాడేస్తాడు, నో అంటాడు. కాబట్టి మనిషి చేసే ప్రతి పనికి దేవునికి సాక్ష్యం కావాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే మానవుని కదలికలను కనిపెట్టడానికి కొన్ని ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశాడు. అవే దేవుని నిఘా వ్యవస్థలు. దేవుని పిల్లారా, ఈ దేవుని నిఘా వ్యవస్థలు రెండు విధాలుగా పనిచేస్తుంటాయి, రెండు విధాలుగా పనిచేస్తుంటాయి ఎప్పుడు కూడా. మొదటిది మనలను ఆపదల నుండి కాపాడడానికి. మొట్టమొదటి నిఘా వ్యవస్థ మనలను ఆపద నుండి కాపాడడానికి. రెండవ నిఘా వ్యవస్థ మన నడవడికను కనిపెట్టడానికి, మన ప్రవర్తనను కనిపెట్టడానికి. మొదటి నిఘా వ్యవస్థ గురించి మనం చాలాసార్లు చూశాం. మొదటి నిఘా వ్యవస్థలో దేవుడు దేవదూతలను ఈ పని నిమిత్తము వినియోగించాడు. దేవదూతలను, దేవదూతలు అంటే ఎవరో మనకు తెలుసు, వాళ్ళు సాక్షాత్తు దేవునికి సేవకులు. ఈ సేవకులకు రూపాలను ఇచ్చాడు దేవుడు. ఆ రూపమే ప్రకృతి రూపము, ప్రకృతి రూపం. ఈరోజు మనమంతా కూడా నిఘా నేత్రాల మధ్యలో ఉన్నాము. మనం లిఫ్ట్లోకి వెళ్తాం, లిఫ్ట్లో వ్రాసి ఉంటుంది ఏమనంటే, దిస్ లిఫ్ట్ ఈజ్ మానిటరింగ్ బై కెమెరాస్ అని రాసి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లిఫ్ట్లో ఏం జరుగుతుందో కెమెరాల్లో చూడటం, పర్యవేక్షించటం జరుగుతుంది, చూస్తుంటాము మేము అని రాస్తారు. ఇది ఎందుకు రాస్తున్నారు వీళ్ళు ఇటువంటివి అంటే, వీళ్ళు లిఫ్ట్లో ఏవో చేస్తున్నారు, లిఫ్ట్లో చేయకూడనిది ఏదో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమి రాశారంటే అటువంటి పనులను నియంత్రించడానికి లిఫ్ట్లో కెమెరాలు ఉన్నవి. అప్పుడు మనం ఏం చేస్తాం, చుట్టూ చూస్తాం, ఇలా ఎక్కడ పెట్టాడు వీడి కెమెరా, అప్పుడు ఎక్కడో చోట ఉన్నది అని మనకు అర్థమవుతుంది. అప్పటి నుంచి మన చూపులు ఇలా దొంగ చూపులు, తల తిప్పి కెమెరా వైపు చూడడం, దొంగ చూపులు ఇలాగ ఇలాగ, అవునండి కదా. ఏ ఎందుకు నీకు ఎంత భయం, ఎందుకు నీకు ఎంత భయం? నీలో తప్పు ఉంటే నీకు భయం వేస్తుంది. కాబట్టి దేవుడు కూడా ఎక్కడికక్కడ కెమెరాలు పెట్టేశాడు, ప్రకృతి అనే కెమెరాలను దేవుడు ఫిక్స్ చేశాడండి, నిఘా పెట్టాడు దేవుడు. వెరీ గుడ్. దేవదూతలను ప్రతి వ్యక్తికి కాపలాగా దేవుడు నియమించాడు. దేవదూతలను ప్రతి వ్యక్తికి, భూమి మీద ఎన్ని కోట్ల మంది మనుషులు ఉంటే అన్ని కోట్ల మందికి నిఘా వ్యవస్థ ఉన్నది, వారిని కంటికి రెప్పగా కాపాడడానికి దేవదూతలు పనిచేస్తున్నవి అనే సంగతి క్రైస్తవులమైన మనమందరము తెలుసుకోవాలి. మత్తయి సువార్త 18:10 ఈ చిన్నవానిలో ఒకనినైనను, చిన్నవాడు, చిన్నవాళ్ళు అనగా మనుషుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ, ఓకేనా అండి, చిన్న బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి చిన్న బిడ్డకు ఎవరుంటున్నారట,
ఈ చిన్నవాణిలు ఒకనినైనను తృణీకరింపకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వీరికి దూతలున్నారు, వీరికి దూతలున్నారు. చిన్నపిల్లలు కొండ పెద్దవాళ్ళు కొండరా. చిన్నప్పుడు అపాయింట్ అయినటువంటి దేవదూత మనిషి మరణించేంత వరకు అతడి కూడా ఉంటాడు. ఏ దేవదూత సంరక్షణ దేని కొరకు? మనిషి అనేక ప్రమాదాలకు గురవుతుంటాడు. వాడికి నిర్ణయించబడినటువంటి ఆయుష్కాలం పూర్తి కావాలి. కాబట్టి వాడికి ఏవైనా ఆపద వాటిల్లితే, ఆపద వాటిల్లితే వెంటనే దాని నుండి తప్పించడానికి వాని దేవదూతలు ఎప్పటికప్పుడు కాపలా కాస్తూ ఉంటాయి. చూడండి, మనకు ప్రాణం మీదకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాం, లారీ అమాంతంగా మీదకు వచ్చేసి త్రుటిలో తప్పిపోతుంది. త్రుటిలో, త్రుటిలో అంటే రెప్పపాటల్లో తప్పుకుంటాం, పక్క తీసేస్తాం, వెంటనే సడన్ బ్రేక్ కొట్టి బండి పక్కన పెట్టి కాసేపు ఆగుతాం. కాస్త తెరిపి పడిన తర్వాత, తెప్పరిల్లిన తర్వాత తిరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తాం. కారణం ఏమిటంటే చచ్చిపోయాం అనుకున్నాం ఇంక మనం. అసలు అది ఎలా తప్పిందో ఈ రోజుకి నాకు అర్థం కాదండి అంటూ ఉంటాం. ఎంత యాదృచ్ఛికంగా జరిగిపోతాయంటే అన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఎవడో అడ్డం వచ్చేస్తాడు. మనం ఏదో ఆలోచనలో ఉంటాం, ఆ ఆలోచనలో ఉండి వెళ్ళి వాడిని ఢీ కొట్టకుండా వెంటనే బ్రేక్ కొడతాం. మొన్న రీసెంట్గానే వారంలో క్రితం జరిగింది, మీకు చెప్పినట్టుగా వెళుతున్నాను డ్రైవ్ చేసుకుంటూ. వెళుతుంటే కువైట్ వాడు మొబైల్ చూసుకుంటూ అకస్మాత్తుగా నా మీదకి వచ్చేసాడు. అనగా ట్రాక్ మారిపోతున్నాడు, వాడికి నా కారు కనపడలేదు పక్కన ఉన్నట్టు. ఒక్క సెకండ్ ఉంటే కదా అనుకుంటాడు, సరిగ్గా డోర్ దగ్గర నాకు తగులుతున్నాడు అనమాట. పెద్ద కారు అది, సరిగ్గా వచ్చాడనుకుంటాను. నేను సడన్గా బ్రేక్ కొట్టి హార్న్ కొట్టాను గట్టిగా. అప్పుడు ఒకసారిగా వాడు మొబైల్ పక్కన పెట్టి ఈ లోకంలోకి వచ్చి స్టడీ చేసుకుని షూ అనుకుంటూ వెళ్ళిపోయాడు. తప్పు నాది అన్నట్టు ఏమండి. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కారణం ఏంటంటే నేను ఏదో ఆలోచిస్తూనో లేకపోతే ఏదో మెసేజ్ వింటూనో వెళుతున్నాను. మొత్తానికి నా మైండ్ డ్రైవింగ్ మీద లేదు, నా ట్రాక్లో నేను వెళ్ళిపోతున్నాను. ట్రాక్ అంతా ఖాళీగా ఉంది, అటు ఇటు ఖాళీగా ఉన్నాయి. ఎవరు వచ్చి మనల్ని గుద్దేసేంతటి అవకాశం లేదు. ఏదో ఆలోచిస్తూ వెళుతుండగా నాకు తెలియకుండానే నేను బ్రేక్ అప్లై చేయటం, హార్న్ కొట్టడం, ఇవన్నీ జరిగిపోయినాయి. టైర్లోంచి పొగలు వచ్చేసే హంగా ఒక్కసారిగా. అప్పుడు నేను తేరుకొని ముందుకెళ్ళేప్పటికీ ఎలా స్పందించాను అంటే ప్రతి క్షణము మనల్ని వెన్నంటి ఉండే దేవదూతలు మనలను కాపాడుతూ ఉంటాయి. ఎప్పటి వరకు కాపాడతాయి? మన దినము వచ్చేంత వరకు కాపాడతాయి. అనగా మనం మరణించే రోజు వచ్చేంత వరకు, మనకు నిర్ణయింపబడిన ఆయుష్కాలం పూర్తయ్యేంత వరకు కూడా దేవదూతలను మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఎప్పుడూ మన మీద కన్నే సూచిస్తాయండి, నిఘా చూసుకుంటూ ఉంటాయి. అలాగా వీడు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడంటే కారు కూడా రక్షణ వ్యవస్థ అలా కొనసాగుతూ వస్తుంది. ఇక ఆ యాక్సిడెంట్ ద్వారా నేను మరణించాలి అన్నది దేవుని నిర్ణయం అయితే ఇక అప్పటితో దేవదూతలు నిలిచిపోతాయి, వెళ్ళిపోతాయి. అప్పుడు మనం మరణం బారిన పడిపోతాం. ఆలోచించండి. కాబట్టి దేవుని పిల్లలారు, ఇటువంటి నిఘా వ్యవస్థ ప్రతి ఒక్కరి మీద అమలులో ఉంటుంది. ఎప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. దీని కొరకు దేవుడు దేవదూతలను నియమించాడు, వారి ద్వారా పనులు జరిగిస్తున్నాడు. మనలను కాపాడుకుంటున్నాడు దేవుడు, మన జీవితాలను కాపాడుకుంటున్నాడు దేవుడు. మన బలహీన సమయాలలో అనగా యేసుక్రీస్తు గారు మానసికంగా బలహీనపడినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేయడాన్ని మనం చూస్తాం. ఇలా పలు విధాలుగా దేవదూతుల ద్వారా రక్షణ నిఘా వ్యవస్థ అనేది మానవాళి మీద కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. ఇకపోతే అసలైనటువంటి నిఘా వ్యవస్థ అదేమిటంటే మనలను కనిపెట్టడానికి, మన నడవడికను కనిపెట్టడానికి ఎప్పటికప్పుడు అలా చూస్తుంటాయండి, అలా చూస్తుంటాయి. నేను చూసారా నిద్రపోతున్నారా వింటున్నారా అని ఎలా చూసుకుంటుంటాను ప్రతి ఒక్కరిని. మీ మీద ఒక కన్నీస్ ఉంచుతాను, మీ మీద నిఘా ఉంటుంది ఇప్పుడు కూడా. అందుకే లేవండి అని పిలుస్తుంటాను, తడుతుంటాను. అలా చూస్తుంటుందటండి మనల్ని. అలా దేవుడు కూడా అలా చూస్తుంటాడంట. మనల్ని ఎవరన్నా అలాగే చూస్తున్నారనుకోండి, ఇలా గుచ్చి గుచ్చి చూస్తున్నారనుకోండి, ఇలా తీక్షణంగా చూస్తున్నారనుకోండి, అసలు మనం ఏ పనైనా చేయగలమా? ఏ పని చేయలేమండి. కంప్యూటర్ ముందు కూర్చున్నాం, మనం ఏం పని చేస్తున్నామా అని వెనకాల మన మేనేజర్ వచ్చారు అందించినాడు అనుకోండి, ఇక పని సాగదు.
కాన్సన్ట్రేట్ అవ్వదు, తప్పులు కొట్టేస్తూ ఉంటాం. దేవుడు కూడా మన కదలికల మీద నిఘా పెట్టి ఉంచాడు. ఎందుకంటే రేపు దేవుడికి సాక్ష్యం కావాలి, సాక్ష్యం కావాలి. మనం ఒక తప్పు చేశాం, దాన్ని ఒప్పుకోం. ఒప్పుకోనంటే కుదరదు. ఎవడు చూశాడు ఏంటి సాక్ష్యం అంటాం. నువ్వు నిరూపించు అంటే మనం వచ్చి మనం ఏదైనా తప్పు చేసామని మన దగ్గర చెప్పాను. నువ్వు చూసావా? నీ కంటితో నువ్వు చూసావా? నీ చెవితో నువ్వు విన్నావా? నీకు ఎవడో చెప్పాడు, నీకెవడో చెప్పాడు. అలా ఎలా కుదురుతుంది? నీ కంటితో నువ్వు చూడాలి అంట మనం. దేవుడు ఏం చేశాడంటే తన కంటిని దేవదూతలకు పెట్టి పంపించాడు అనుకుందాం కాసేపు. తన కంటిని దేవదూతలు, అందుకే దేవదూతలు చూస్తున్నారు అంటే ఇక దేవుడు చూసేస్తున్నట్టు లెక్క, దేవుడు చూసేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు దేవదూతలు ఎవరెవరు వెళ్ళు, మన మీద నిఘా వేసి ఉంచిన వాళ్ళు ఎవరు అని మనం చూస్తే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి వచనాలు మనకు కనిపిస్తాయి. అసలు మొదట చూస్తున్నదే దేవుడు అనే సంగతి మనకు అర్థమైంది. ఏమంటే యోగు గ్రంథం 7:20, నేను పాపము చేసి తినా నరులను కనిపెట్టువాడా. ఎందుకు దేవుడు కన్ను వేశాడు? ఎందుకు నిఘా పెట్టాడు దేవుడు? పాపము చేస్తున్నారేమో అని మనలను చూడటానికి. అర్థమవుతుందండి? అంటే మన పాపాలను ఎవరు చూస్తున్నారు? దేవుడే చూసేస్తున్నాడు. మనుషులు ఎవ్వరి కంటా పడకుండా మనం పాపం చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. అమ్మాయి ఇంటికి చేరిపోయిన ఎవడు చూడలేదు అనుకుంటున్నాం, అవునా కదా? ఎవడి కంటా పడలేదు, చీకట్లో వచ్చాడు, చీకట్లో వెళ్ళిపోయాడు. ఎవడు అక్కడెక్కడో మోటార్ సైకిల్ పెట్టి గుట్టు చప్పుడు కాకుండా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎవ్వరు చూడలేదు అని మనం అనుకుంటాం. కానీ ఎవరు చూసేస్తున్నారట? దేవుడు మనం పాపం చేస్తుంటే అలా గుడ్ల కుప్పగించి చూస్తున్నాడట. ఏంట్రా నువ్వు చేస్తున్నది? మళ్ళీ చదవండి. నేను పాపము చేసి తినా అంటే దేవుడు నరులను కనిపెడుతున్నాడు. కీర్తన గ్రంథము 33:13. యెహోవా ఆకాశమును నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరి మీద దృష్టి పెడుతున్నాడు. వంటి చూశారండి, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, చూస్తున్నాడు అన్నాడు. ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు చూస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నావు అని చూస్తున్నాడు మనల్ని తండ్రి అయిన దేవుడు. యోబు గ్రంథము 10:14, నేను పాపము చేసిన యెడల నీవు దానిని కనిపెట్టుదువు అన్నాడు. ఎవడు కనిపెట్టలేదని మనం అనుకుంటున్నాం. పాపం చేస్తే ఎవరు కనిపెట్టేస్తారు? దేవుడు కనిపెట్టేస్తున్నాడట. ఎలా కనిపెడతాడు అది ప్రశ్న. ఎలా కనిపెడుతున్నాడు దేవుడు? అదే చెబుతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8:19. ఎలా కనిపెడుతున్నాడు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే ప్రకృతి ద్వారా చూస్తున్నాడు. అనగా ప్రకృతి చూస్తే ఎవరు చూసినట్టే ఇక దేవుడు చూపించినట్టే. అందుకే చెప్పాను, దేవదూతలు తమ కంటితో చూస్తే వాళ్ళు చూస్తున్నది ఎవరికి కనపడుతుందన్నమాట? సాక్షాత్తు దేవుడికి కనిపించిపోతుంది. అందుకే అన్నాను, తన కళ్ళిచ్చి దేవదూతలను పెట్టాడు అక్కడ దేవుడు. తన కంటిని ఉంచాడు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెడుతోంది. కనిపెడుతోంది మన కదలికలను కనిపెడుతోంది. మన మీద నిఘా వేసింది ప్రకృతి. మనిషి వేయలేడు అంతట నిఘా, కానీ ప్రకృతి వేసిందట. ప్రకృతి ఎలా వేస్తుందండి? ప్రకృతి ఎలా వేస్తుంది నిఘా? ప్రకృతి లేని చోటు ఎక్కడున్నదో మీరు చెప్పండి. ప్రకృతి అనగా పంచభూతాలు, అనగా పదార్థము అని మనకు అర్థం కావాలి. పదార్థములు లేదా వస్తువులు అని మనకు తెలియాలి. వెరీ గుడ్. ప్రకృతి కన్ను పడని చోటు ఈ భూమి మీద ఎక్కడున్నది? బీచ్కి వెళదామా? బీచ్కి వెళితే ఎవ్వరూ లేరని మనం అనుకుంటున్నావా? నీరుంది బీచ్లో, నువ్వు ఒడ్డున నిలబడ్డావు. ఒడ్డున మీ ఇద్దరే ఉన్నారు, నరమాత్రుడు ఎవడూ లేడు. మీ కింద భూమి ఉంది. సముద్రంలోనికి దిగావా?
నీళ్ల లోపలికి దిగి ఎవరూ చూడకుండా తప్పు చేశారని అనుకుంటున్నావా? సముద్రములో కోట్లాది జీవరాశులు ఉన్నాయి, వీటన్నిటిని మించి నీరు సాక్ష్యం చెబుతుంది, నీరే జ్ఞాపకం ఉంచుకుంటుంది ప్రతి విషయాన్ని అని మనం నేర్చుకున్నాం పాఠ్యాంశంగా. ఇకపోతే అడవులలోకి వెళ్ళావా? స్త్రీలను బలవంతంగా పట్టుకుని అడవుల్లోకి తీసుకుపోయి చెరుస్తుంటారు, మనకు చెరిసి అక్కడ చంపేస్తుంటారు, చంపేసేస్తుంటారు. అంటే అక్కడ ఎవరు లేరు కదా అనుకుంటుంటారు. పడవల నిండా ఎవరుంటారండి? ఎవరుంటారు? మనుషులు ఉండకపోవచ్చు, కానీ మొక్కలు చెట్లు ఉంటాయి. నువ్వు నిలబడిన భూమి ఉన్నది, భూమి మీద నిలబడకుండా ఎక్కడ ఉండగలను చెప్పండి? భూమిని కాదని ఒక విమానం వేసుకుని ఆకాశంలోకి వెళ్ళి మరొక మనిషి అక్కడ లేకుండా ఒక స్త్రీ ఒక పురుషుడు మాత్రమే ఉండి వాళ్ళు చేయకూడని పని చేశారు, మనుషులు ఎవరు వాళ్ళు చేసింది చూడలేదు, ఎవరికి తెలియదు అనుకుంటే పొరపాటు. ఆకాశము చూస్తుంది, ఆకాశంలో జరుగుతున్నది. దేవుని కుమారుల కొరకు సృష్టి మిగుల ఆశతో దేరి చూచుచు కనిపెడుతోంది. అంటే ఎలా కనిపెడుతోంది? ప్రకృతి నుండి తప్పించుకొని పారిపోగలిగే చోటు అసలు ఈ విశ్వంలో ఎక్కడుంది? నక్షత్రాలలోనికి వెళతావా? నక్షత్రాలు దేవదూతలు. ఎడారిలోకి వెళతావా? ఇసుక ఒక శక్తి, దేవుడు రూపం మార్చినటువంటి ఒక దేవదూత అది. ఒక మంచి రిఫరెన్స్ చూద్దాం మనం. ద్వితీయోపదేశ కాండము 30:19. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటి ఉంచి రెండిట్లో నువ్వు ఎటువైపు వెళతావో ఆశీర్వాదపు దిశగా అడుగులు వేస్తావా, శాపాలు నువ్వు పొందుకుంటావా? నువ్వు శాపం వైపు అడుగులు వేసి నాకు ఆశీర్వాదం కావాలి అంటే కుదరదు. నువ్వు పాపపు బ్రతుకులో ఉండి నీకు అన్ని రకాలైనటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి అంటే కుదరదు. లేదు, నేను బాగానే బ్రతికాను, నాలో ఎటువంటి లోపము లోటు లేదు అని నువ్వు వాదించడానికి, మొండిగా మూర్ఖంగా వ్యవహరించడానికి కుదరదు. కారణం ఏమిటంటే ఈ రెంటిని మీ మధ్య ఉంచి నేను మీరు చేస్తున్న వాటన్నిటినీ కనిపెట్టడానికి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అన్నాడు. సాక్షులుగా పిలుచుచున్నాను, భూమిని పెట్టాను పైన, కింద ఆకాశాన్ని పెట్టాను. ఈ రెండింటిని తప్పించుకుని మీరు ఎక్కడికి వెళ్ళి ఏ తప్పు చేయగలరు ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఏం చెప్పగలవండి? పోనీ ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడ తప్పు చేద్దామన్నా అక్కడా కుదరదు. అక్కడ ఎవరున్నారని చెప్పాడు. పోనీ సముద్ర దిగంతాలలోనికి వెళ్ళ, చివరికి పాతాల లోకానికి వెళ్ళిన అక్కడ ఎవరు చూడాలనుకుంటే అక్కడ ఎవరున్నారని చెప్పాడు. కీర్తన గ్రంథము 139:9. మొదటి వచనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకునుచున్నావు. 8వ వచనం, నేను ఆకాశమునికి ఎక్కినను. అక్కడ నుంచి నువ్వు చూస్తున్నావు, కిటికీలోంచి చూస్తున్నాడు మొత్తం అంతా, ఫ్లైట్ కిటికీలోంచి. నేను పాతాళమందు పండుకొనినను, అక్కడ కూడా అగ్నిగుండలు అక్కడ కూడా చూస్తున్నాడు అలాగా. ఇంకేంటండి, ఇంకెక్కడ తప్పించుకుంటావండి? నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను. ఇవన్నీ కూడా మనిషి శాశ్వతంగా ఉండలేని చోట్లు. సముద్రంలోకి వెళితే ఎక్కువసేపు ఉండలేడండి మనిషి. కిందకి దిగే కొద్దీ అతడి మీద ఒత్తిడి, ప్రెషర్ అంటారు దాన్ని, ప్రెషర్ పెరిగిపోతుంటుంది లోపలికి నీళ్ళలోకి వెళ్ళే కొద్దీ. అందుకే కొంతవరకు మాత్రమే వెళతారు నీళ్ళలోకి. వస్తు వెళుతుంది, మానవుడు వెళ్ళలేడు, మానవుడు దిగలేడు లోతులు కంట. కానీ నేను అక్కడకు వెళ్ళి సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ కూడా దేవుడి చెయ్యి మనతో ఉంటుందని, మన దగ్గర ఉండగా చూస్తున్నాడు అన్నమాట. అన్ని ఎవరు చూస్తున్నాడు? ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. మన ఆలోచన మీద నిఘా ఉంది, మన చూపు మీద నిఘా ఉంది, మన ప్రవర్తన మీద నిఘా ఉంది, అన్నిటి మీద దేవుడు కన్నేసి ఉన్నాడు. మనకు అత్యంత ఇష్టమైనది ఏమిటి? మనకు బాగా ఇష్టమైనది ఏంటండి? మనకు బాగా ఇష్టమైనది ఏంటి? మనకు నచ్చింది మనం చేయటం, అంతే కదా. మనం అనుకున్నది మనం చేయాలి, అప్పుడే మనకు మనశ్శాంతి ఉంటుంది. వ్యభిచారం ఇష్టమా? దాన్ని బాగా చేసి సంతోషించాలి. ఒక మాటలు చెప్పడం ఇష్టమా? వాటిని బాగా మాట్లాడాలి, మాట్లాడి ఆనందించాలి. చెడ్డ మాటలు పలకడం ఇష్టమా? పితూరీలు ఎక్కువ ఇష్టమా మనకు? వాటిని అందరితోనూ మాట్లాడాలి, అందరి మీద చెప్పాలి. ఎందుకంటే గొయ్యి తవ్వుకోవాలి కదా, మన గొయ్యి మనమే తవ్వుకోవాలి కదా, అందుకు వాటన్నిటిని మనకు బాగా చేయాలి. కానీ దేవుడు ఏంటి, మన మాట మీద, మన ఆలోచన మీద, మన చూపు మీద, మన ప్రవర్తన మీద, ప్రతి దాని మీద నిఘా పెట్టి ఉంచాడు. ప్రతి దాని మీద నిఘా ఉన్నది.
ఆలోచించండి. వెరీ గుడ్. ఇప్పుడు ఎందుకు నిఘా పెడుతున్నాడు దేవుడు? ఎందుకు పెడుతున్నాడు దేవుడు? నిఘా పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? సాక్షులను పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అని మనం ఆలోచించినప్పుడు మత్తయి వార్త 10:30 నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అంటున్నాడు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఎవరు లెక్క పెట్టారబ్బా? దేవుడే లెక్క పెట్టుకున్నాడు. తల వెంట్రుకలు లెక్క పెట్టిన వాడు మన క్రియలను లెక్క పెట్టడా? లెక్క పెడతాడా పెట్టడా? దేవుడి దగ్గర తల వెంట్రుకలకే లెక్క ఉంది, మన దగ్గర వీటికి లెక్క ఉంటుందండి. మనం ఎక్కువగా లెక్క కట్టేది దేనికి? లెక్క డబ్బు. మన మాటలకు లెక్క కట్టం, మన చూపులకు లెక్క కట్టం, మనం మన చెడు ఆలోచనలకు లెక్క కట్టం. ఎప్పుడైనా లెక్క కట్టారా అండి? ఎప్పుడైనా లెక్క కట్టారు? ఈరోజు నేను ఎన్ని మోహపు చూపులు చూశాను, ఈరోజు నేను ఎన్ని చెడు ఆలోచనలను ఆలోచించాను. ఎప్పుడైనా లెక్కలు చూసుకున్నారా మీరు? ఈరోజు 1, 2, 3, 4, 5 తప్పుడు ఆలోచనలు వచ్చాయి. మరొక రోజున ఈరోజు నేను 4 మోహపు చూపులు చూశాను, లేకపోతే ఈరోజు నేను పలకకూడని మాటలు 10 పలికాను. ఎప్పుడైనా లెక్క కట్టుకున్నారా? కట్టుకోం, ఎప్పుడు కట్టుకోం. మన లెక్కలన్నీ ఎదటి వాడి గురించి ఉంటాయి. వాడు ఎన్నిసార్లు వేదవేషాలు వేశాడని వీడు లెక్కెడుతుంటాడు. ఇక్కడ వీడెన్ని వేదవేషాలు వేశాడు లెక్క కట్టుకోడు. మన ఏడుపు ఎప్పుడు ఎదుటి వారి మీద పడే కదండి. వాడు అలాంటోడు, వీలాడంటోడు, ఈవిడ అలాంటిది, వాడు అలాంటోడు, ఎప్పుడు చూసినా ఇదే ఏడుపు తప్పించి. అసలు మన వెనక ఎన్నున్నవి అన్నది మనం ఎప్పుడు చూసుకోం. అందుకే యేసుక్రీస్తు గారు మాట్లాడిన మాట ఏమిటి మనందరికీ తెలుసు, నీ కంటిలో ఉన్న దూలం అన్నాడు. ముందు నీ కంటిలో ఏముంది? పెద్ద దూలం ఉంది. మళ్ళీ ఎదటివాడు కంటిలో నలుసుని వెతుకుతూ ఉంటావు. ఎదటివాడు కంటిలో ఏముంది? ఇంతకీ ఎంత ఉన్నది? చిన్న నలుసు అండి, చిన్న నలుసు. కానీ నాలో ఏముంది? పెద్ద దూలం ఉంది. ఈ దూలం నాకు కనపడదట. ఏ దూలం కనపడలేదు నీకు? కళ్ళు పోయాయా? ఏమంటే దూలమే కనపడదా అండి? విడ్డూరం చూసారా? మనలో ఉన్న దూలాలే మనకు కనపడదు. మన బ్రతుకు ఒకటి బాగోదు. ప్రతి వాడి బ్రతుకు గురించి మనం మాట్లాడుతుంటాం. మనం చేసే పాపాలు చేసేస్తుంటాం. ఎదటి వాడు పాపం చేసేస్తున్నాడు అని మనం అరుస్తుంటాం. ఫలానా వాడు ఇలాంట మీకు తెలుసా? ఫలానా ఆవిడ అలాంట మీకు తెలుసా? ఏ నీకు తెలీదా? నువ్వు ఇలా అంట నాకు తెలిసింది అన్నావు అనుకోండి వెంటనే. నువ్వు ఇలా అంట కదా, నిన్నే వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్. లెక్క, ప్రతిదానికి దేవుడి దగ్గర లెక్క ఉంటుంది. లెక్క కడుతున్నాడట, మాటలను లెక్క కడుతున్నాడు, ఏమండి క్రియలను లెక్క కడుతున్నాడు, ఇంకా చూపులను లెక్క కడుతున్నాడు, తలంపులను లెక్క కడుతున్నాడు. ఒక మంచి మాట ఉంటుంది చూద్దాం. కొరింథీయులకు రాసిన 2:5 ఎందుకు లెక్క కడుతున్నాడట? ఎందుకు లెక్క కడుతున్నాడంటే తాను జరిగించిన క్రియల లెక్క చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి అంటున్నాడు. క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. దేవుడు అడుగుతాడు ఒక రోజున, ఆయన ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నువ్వు బొంకుతావు అడ్డంగా. నేనేం చేశాను ప్రభువా అంటావు. నీ నామమును ప్రవచింపలేదా అంటావు. అంతే ఒకటే మాట. నీ నామములు దయ్యాలను వెళ్ళగొట్టలేదా అంటే, నీ నామాన్ని నేను చెప్పలేదా, నేను సువార్త ప్రకటించలేదా, నేను ఆత్మను రక్షించలేదా, నేను ప్రార్థన చేయలేదా, లేకపోతే నేను దాన ధర్మాలు జరిగించలేదా అని మనిషి ప్రశ్నిస్తాడు. అప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, ఒకసారి రా లెక్క చూద్దాం అంటాడు. నువ్వు చేసిన ధర్మకార్యములు, పుణ్యకార్యములు, దైవ కార్యములు ఎన్నున్నాయి? నువ్వు చేసిన పాపకార్యాలు ఎన్నున్నాయి? ఏది డామినేట్ చేస్తోంది నిన్ను? ఏది ఎక్కువ ఉంటున్నాయండి మన బ్రతుకులు? ఎప్పుడైనా లెక్క కట్టుకున్నావా ఏది ఎక్కువ ఉంది? పాపానికి అమ్ముడు పోయి ప్రతిరోజు పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? ప్రతిరోజు 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 శరీరం మీద నియంత్రణ, కంట్రోలు, దేవుని భయం ఏమీ లేదా? నచ్చిన వారితో శరీర కోరికలు తీర్చుకుంటూ వెళ్ళిపోతున్నావా? ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు,
వెళుతూ ఉండగా మరి మరొకటి మీద మనసు ఉంటుంది, మరొకరి మీద మనసు ఉంటుంది. బయటకొకడు లోపల ఒకడు, బయట ఒకడు ఉంటాడు లోపల ఇంకొకడు ఉంటాడు. అంటే శరీరానికి ఒకడు ఉంటాడు మనసులో ఒకడు ఉంటాడు, కలల్లో ఇంకొకడు ఉంటాడు. అలాగే పురుషులు. వీటన్నిటినీ లెక్క కడతాడట దేవుడు. లెక్క 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 లెక్క. నీకున్న డబ్బుతో నువ్వేం చేశావు, నీకున్న ధనంతో నువ్వేం చేశావు, బాగా సమకూర్చుకున్నావా, పెద్ద ఇల్లు కట్టావా, పడవలాంటి కారు కొనుక్కున్నావా, విలాసవంతమైన చీకు చింత లేని నిశ్చింత జీవితాన్ని గడుపుతున్నావా, ఏం చేయలేదా నువ్వు నా కోసం? పరిశుభ్రంగా బ్రతికావా లేదా, పవిత్రంగా బ్రతికావా లేదా, నీతివంతంగా బ్రతికావా లేదా? నీ మాటలు బాగున్నాయా, నీ చూపులు బాగున్నాయా, నీకేమైనా సంకల్పం ఉన్నదా నా పట్ల? ఇవన్నీ దేవుడు అడుగుతాడు, ఇవన్నీ లెక్క గడతాడు. లెక్క 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 గడతాడు దేవుడు లెక్క. అందుకే పెట్టాడు నిఘా వ్యవస్థను. అర్థమైందా అండి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది నీ భర్తతో నువ్వు ఎలా ఉన్నావు. నీ భర్తను కాల్చుకు తింటున్నావా పొద్దు నుంచి రాత్రి వరకు? ఇదే జీవితమా నీకు? ఇంకా దేవుడు నీకు ఇచ్చిన భర్త గురించి నువ్వు ఆలోచించవా? నీ భార్యతో నువ్వు ఎలా ఉంటున్నావు? ఆమెను సంతోషపరుస్తున్నావా లేక ఆమెను బాధ పెడుతున్నావా? ఆమెకు కావలసిన వాటన్నిటినీ సమకూరుస్తున్నావా? లేకపోతే పెళ్ళం సంపాదన మీద పడి తింటూ తాగి తందనాలాడి పేకాటలకు వ్యసనాలకు తాగుడుకు వ్యభిచారానికి ఆమె కష్టార్జితాన్ని పాడు చేస్తున్నావా? దేవుడు లెక్కగడుతూ ఉంటాడు, నిఘా పెట్టాడు, ప్రకృతి ద్వారా నిఘా పెట్టాడు, కనిపెడుతున్నాడు సమస్త విషయాలను. ఎందుకంటే లెక్క కట్టడానికి, లెక్క కట్టడానికి. నేను నీకు ఎటువంటి జీవితాన్ని ఇచ్చానో దానిలో నువ్వు ఎటువంటి బ్రతుకును బ్రతుకుతున్నావు? ఒక కుక్క అరుపులా నీ అరుపు ఉండదు. ఉంటుందండి, ఒక కుక్క తిన్నట్టుగా మనం తింటామా అండి? కుక్క తిన్నట్టు మనం తింటామా? కుక్క ఎలా తింటుంది? కుక్క ఎలా తింటుందండి? మనవలి చేతితో తీసుకుని తినదు, డైరెక్ట్గా నోటితోనే తినాలి. పట్టుకునే అవకాశం ఉండదండి. నేల మీద వేస్తాం మనం ఫుడ్, నేలను నాకుతూ తినాలి. దాని అరుపు చాలా కర్ణ కఠోరంగా ఉంటుంది. దాని ఒంటి మీద బట్టలుండవు, చలికి వణకాలి, ఎండకు ఎండాలి, వర్షానికి తడవాలి. నీ బ్రతుకు ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఎంత వైభవం, ఎంత సుఖం, ఎంత ఆనందం! చలి పెడుతుంటే రగ్గు కప్పుకుంటావు, ఉక్కబోస్తుంటే ఏసీ వేసుకుంటావు, ఏమి భోగం రానిది? వీటన్నిటినీ మీకు ఇవ్వడం అవసరమా? వీటన్నిటినీ ఇచ్చినందుకు నువ్వేం చేశావు? నువ్వేం చేశావు? ఎంతవరకు నాకు న్యాయం చేశావు? ఎంతవరకు నువ్వు నా కొరకు జీవించావు? ఏం ఆలోచించావు నా కొరకు? ఎంతవరకు నా మనసును సమాజానికి తెలియచెప్పడానికి నువ్వు ప్రయత్నించావు? ఏం అర్థం చేసుకున్నావు నన్ను అసలు? నువ్వు ప్రశ్నిస్తాడు దేవుడు, లెక్క కడతాడు. క్రీస్తు న్యాయ పీఠం అంటే ఏదండి? ఇది క్రీస్తు న్యాయ పీఠం అంటే ఏదో కాదు, బైబిల్ అండి. దీని ముందే పెడతాడు నిన్ను తీసుకువచ్చి. దీని ముందు ఇక్కడ వ్రాసి ఉన్నదేమిటి? నువ్వు చేసినదేమిటి, చేస్తున్నదేమిటి? అబ్బాయి నువ్వేం చేసావు అంటావు. నువ్వే చేసావు అంటే అవసరమైతే మన దేవుణ్ణి. నువ్వే చేసావు, మీ నాన్న చేసి ఉంటాడు, మీ తాత చేసి ఉంటాడు, మేము అటువంటి వాళ్ళం కాదు అంటాం వెంటనే. మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు, మేము అబ్రహాము బిడ్డలం అంటారు వాళ్ళు. ఎవరు? యూదులు. మేము అబ్రహాం పిల్లలం, మేము అబ్రహాం పిల్లలం. అలా మనం విర్రవీగిపోతున్నాం. వాళ్ళు క్రీస్తుతోనే మాట్లాడారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు, మేము అబ్రహాము సంతానము. మనం అలాగే మాట్లాడేస్తాం దేవుడితో రాబోయే రోజుల్లో. అందుకే దేవుని పిల్లారా, మన తాట తీయడానికి దేవుడు నిఘా వ్యవస్థను ఉంచాడు. ప్రకృతి అంతా మన కొరకే, మన కొరకే నిఘా పెట్టి ఉంచింది, కన్నేసి ఉంచింది మన మీద. మన ప్రతి నడవడిక తెలుసు, ప్రతి కదలిక దానికి తెలుసు.
ఇక మన తలంపులలోనికి వెళ్ళిపోయేది దేవుడు, మన ఆలోచనలోనికి వెళ్ళి చూసేది దేవుడు, మన హృదయంలోకి వెళ్ళి చూస్తున్నది దేవుడు. బయట విషయాలన్నీ కనబడుతున్నది ప్రకృతి దేవదూతలు, లోపలి సంగతులన్నీ కనబడుతున్నవాడు దేవుడు. ఎక్కడ తప్పించుకోగలం, ఎక్కడ తప్పించుకోగలం చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్త, దేవుని నిఘా వ్యవస్థలో ఉన్నాం మనమందరం. మనం చేస్తున్న ప్రతి పాపమునకు లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది దేవునికి. ఆ లెక్క కొరకే దేవుడు నిఘా పెట్టాడు, మన మీద నిఘా పెట్టాడు. కాబట్టి మనం మారాలి. జీవము గల దేవుని చేతిలో పడకూడదు అన్నట్టు మళ్ళీ చూద్దాం చూడండి. హెబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం అంటున్నాడు. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం, భయంకరం, భయంకరం అంటున్నాడు. ఆయన చేతిలో పడిపోతాం మనం. లెక్క పూర్తయిందా? నిఘా వ్యవస్థ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతటినీ దేవుడు దగ్గర పెట్టుకుని యాక్షన్లోకి దిగిపోతాడు. ఒక్కసారిగా ఆదికాండానికి వెళదాం మనం. ఆదికాండము 18వ అధ్యాయంలో 20వ వచనం. యెహోవా అంటున్నారు అబ్రహాముతో, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక, వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పునని, చూసారండి, చూసుకుంటున్నాడు దేవుడు ఆ మొర్ర చొప్పునని, వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను చేయని ఎడల, కాదు వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు అని నేనే స్వయంగా తెలుసుకుంటాను అన్నాడు. అంటే దేవుడు నిఘా వ్యవస్థ నుండి సమాచారాన్ని సేకరించాడు. సత్యాసత్యాలను ఆయన పోల్చి చూసుకోవడానికి నేరుగా రంగంలోకి దిగిపోయాడు. ఆలోచించండి, అప్పుడు ఏం జరిగింది? అక్కడికి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఏదైతే విన్నాడో, ఏదైతే ఆయన దృష్టికి వచ్చిందో, మొరగా వచ్చిందో, అదంతా నిజమే అని ఆయనకు అర్థమైంది. 19వ అధ్యాయం 4వ వచనంలో వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టవేసి లోతును విలిపించి బయటికి, ఈ రాత్రిని ఎంతకు వచ్చిన మనుషులు ఇక్కడ, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపలి ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి వెనుక తలుపు వేసేసి అనలారా, ఎంత పాతకం కట్టుకోకండి మీరు దయచేసి, ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ ఎందుకు నేను వెలుపలికి తీసుకొస్తాను, వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయండి, అంతే తప్పించి, ఈ మనుషులు నా ఇంటి నేడుకు వచ్చిన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు, నువ్వు అదలబా, నువ్వేడరా మాకు ఎద్దకి, కొత్త శరీరం కనపడిందంటే మేము అనుభవించాలి, వాడు మగవాడన్నా స్త్రీ అన్నా మాకు అనవసరం, అర్థమైందా? మాకు నచ్చిన వాడితో మేము వ్యభిచరిస్తాము, కూడుతాము, బడి తీసిరా తర్వాత చూద్దాం నీ కబుర్లన్నీ. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దేవుని దృష్టికి ఏది వచ్చిందో అప్లికేషన్, ఏ కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా నిజమే అన్న సంగతి రూఢిపరుస్తోంది. అంతే, దేవదూతల ద్వారా సమాచారాన్ని సేకరించినటువంటి దేవుడు, నిఘా వ్యవస్థకు, నిఘా వ్యవస్థ ద్వారా సమాచారాన్ని అంతటిని గ్రహించిన దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను, నేల మొలకలను కూడా నాశనం చేశాడు. అంత కఠినంగా ఉంటుంది. అందుకే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అంటున్నాడు. భయంకరము, భయంకరము, భయంకరము. ఎంత నిఘా ఎందుకు పెట్టాడు తెలుసా అంటే, మనలను ఇరుకును పెట్టడానికి, మనలను అవమానాల పాలు చేయడానికి కాదండి. దేవుని నిఘా వ్యవస్థకు భయపడి మనం తప్పు చేయకుండా ఉండాలి. అది దేవుని ఆలోచన. కెమెరా ఉందనుకోండి ఏం చేస్తాడు? దొంగతనానికి వెళ్ళినప్పుడు కెమెరా ఉండడం చూసాడు అనుకోండి, వాడు నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతాడు అక్కడ నుండి, నెమ్మదిగా వెనక్కి వచ్చేస్తాడు అక్కడ నుంచి. ఇప్పుడు మనం పాపం చేయడానికి వెళుతున్నాం, ఎవరు చూస్తున్నారు? రెండు కళ్ళు కనపడుతున్నాయి అనుకోండి, అలా చీకట్లో ఉన్నాం, ఎవరికి తెలియదు, మనకే రెండు కళ్ళు కానీ పెద్ద పెద్ద కళ్ళు రెండు కనపడుతున్నాయి అనుకోండి, ఎలా ఉంటుందండి? కేవ్వు మనకి ఆకేసి పాపమా ఏపమా విసిరేసి పరిగెత్తేస్తాం అంతే అక్కడ నుండి. అవునా? దేవుడు చూస్తున్నాట, రెండు పెద్ద కళ్ళు కనిపెడుతున్నాయట, ఆయన నరులందరినీ ఎందు
దృష్టించియున్నాడు, దృష్టియుంచియున్నాడు, చూస్తున్నాడు, నిన్ను కనిపెడుతున్నాడు. మొత్తం నువ్వేం చేస్తున్నావో కనిపెడుతున్నాడు, నువ్వేం ఆలోచిస్తున్నావో కనిపెడుతున్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావో కనిపెడుతున్నాడు. ప్రతిదానికి లెక్క కడుతున్నాడు. ఒక రోజున వాటికి లెక్క అప్పచెప్పమంటాడు. కాబట్టి వద్దు, మనం మారాలి. దేవుని నిఘా వ్యవస్థకు మనం భయపడాలి. ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనం జీవించాలి. రేపు మాపు చచ్చిపోతాం, కాబట్టి మనం పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి, ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. అట్లీస్ట్ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. మనం అమ్ముడుపోవడం కాదు, పాపానికి ప్రతిఘటించగలగాలి అంటున్నాడు. జయించడం తర్వాత చూద్దాం. ఎందుకంటే నేను జయించి అన్నారు కదా యేసుక్రీస్తు గారు, నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చుండి అన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా తండ్రి సింహాసనం మీద కూర్చుండి నిత్తును. జయించాలి అంటే ముందు మనం డిఫెన్స్, మనల్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ముందు ఎదిరించాలి. మనం లొంగిపోకూడదు పాపానికి. ఈ మనసు నుండి చాలా కోరికలు పుడుతుంటాయి, ఈ శరీరం నుండి చాలా కోరికలు పుడుతుంటాయి. ఎప్పటికప్పుడు దానికి లొంగిపోకుండా ఎప్పటికప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. లోకం చాలా అందంగా ఉంటుందండి, దాని సుఖాలు చాలా బాగుంటాయి, దాని రంగులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, దాని వాసనలు ఇంకా మధురంగా ఉంటాయి. అలానే దానికి లొంగిపోతే, ఆ మత్తుకు మనం చిత్తైపోతే దేవుని చేతిలో పడి చచ్చిపోతాం. శిక్షిస్తాడు దేవుడు, శిక్షిస్తాడు దేవుడు. అందుకే దేవుని చేతిలో పడకుండా దేవునికి భయపడి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, నియంత్రించుకోవాలి. మన మీద మనకు నియంత్రణ అవసరం. ఒకసారి ఫెయిల్ అయ్యావా, మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు. ఒకనాటికి నువ్వు విజయం సాధిస్తావు. అది ఎంత త్వరగా సాధ్యమైతే అంత మంచిది మన ఆత్మకు. ఎందుకంటే రేపటికి బ్రతికుంటామో లేదో మనకు తెలియదు. బయట కరోనా ఉంది, ఇంట్లో కరోనా ఉంది, ఒంట్లో కరోనా ఉంది. నీ ఊపిరితిత్తులను కొట్టచ్చు, నీ కిడ్నీలను కొట్టచ్చు, నీ లివర్ను కొట్టేసేయచ్చు, ఎలాగైనా దాడి చేసేయచ్చు. అది దానికి లిమిట్ అంటే ఏమీ లేదు. కాబట్టి దానిని ఎదిరించాలి అంటే ముందు మనం పాపాన్ని ఎదిరించాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, ధైర్యపరచుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని నిఘా వ్యవస్థ గురించి ఆలోచించండి. దానికి భయపడుతూ మీ నడవడికను, మీ ప్రవర్తనను మార్చుకోండి, మార్చుకోవాలి. ఇది పాఠం. అర్థమైంది కదా? వెరీ గుడ్.